பள்ளப்பொடி, காத்து சைஸுக்கு காரப்பொடி, கேபினட் சைஸுக்கு முக்கு பொடி, சிச்சி காது காஃபி பொடி இவ்வப்படணும். ఫోటో తీసుకొచ్చావా? ఏమే ఏమిటండి పిలిచారా? నిన్న నువ్వు నేను మన టామీ కలిసి తీయించుకున్న ఫోటో వచ్చింది. ఎక్కడ? ఇటు ఇవ్వండి. ఇదేమిటండి, నా ముఖానికి బదులు కుక్క ముఖం ఎలా వచ్చింది? మనం తీసుకున్న ఫోటోలు వచ్చేసాయి. ఇది చూడండి. ఇదిగో తొందరపడద్దు. ఇదేంట్రా, మన తలకాయ డబ్బా బాడీలు కనబడటం లేదు. ఆ మధ్య నా కెమెరా కొంచెం నట్టు లూజ్ అవ్వడం వల్ల అలా జరిగింది. విష్ణుమూర్తి గారు, విశ్వనాథుడు గారు, మీరిద్దరూ నా ఫేవరెట్ దేవుళ్ళు. కానీ మీరు చాలా బిజీ అయిపోయారు, క్షమించాలి. బ్రహ్మాజీ, భృగు మహర్షి అంత పెద్ద ఆయన మిమ్మల్ని శపించినా ఖాతరు చేయకుండా నేను పూజ చేస్తున్నాను అంటే దాని అర్థమేమిటి? ఎందాక వచ్చాను? గుర్తొచ్చింది గుర్తొచ్చింది. మనుషుల్ని పుట్టించే డ్యూటీ నీదే కాబట్టి. అంచేత ఈ రెండు కొబ్బరి చెప్పులు తినేసి ఈ ఊళ్ళో ఉన్న జనాలందరి బుర్రల్లోనూ నా దగ్గరికే వచ్చి ఫోటోలు తీసుకోవాలన్న బుద్ధి పుట్టించు. వాళ్ళతో రేట్ నేను మాట్లాడుకుంటా. ఎరా కొత్తం, అంత నిష్ఠగా నేను అక్కడ పూజ చేస్తా ఉంటే ఇక్కడ చప్పట్లు కొట్టి డిస్టర్బ్ చేస్తావా? నేను చప్పట్లు కొట్టానా? భలేవారే, మనకి బేరాలు లేకపోవడం వల్ల ఊళ్ళో ఈగలని లోపలికి వస్తుంటే బయటికి తోలుతున్నాను గురుగారు, అంతే కదా? మనకు బేరాలు లేవన్న సంగతి ఊళ్ళో వాళ్ళందరికీ చప్పట్లు కొట్టి మరీ చెప్పాలా? చంపేస్తాను. నేను తెలివితేటల్లో చాణిక్యుడు అందరి వాడిన నువ్వు పొగిడినా నాకు ఆ పొగటలు ఇష్టం ఉండదని నీకు తెలుసు కదా. మరొక సింపుల్ క్వశ్చన్ అడిగేదా? అడగండి. మన రాష్ట్రానికి రాజధాని ఏది? హైదరాబాదు. కరెక్ట్ గా చెప్పావయ్యా. హైదరాబాద్ లో సముద్రం ఉందా లేదా? లేదండి. హైదరాబాద్ లో సముద్రం ఉంది. ఎక్కడుందండి? ఇప్పుడు మన హుస్సేన్ సాగర్ ఉందా? అదేనయ్యా, పుత్ర విగ్రహం పడిపోయింది. హుస్సేన్ సాగర్, మరి సాగర్ అంటే అర్థం ఏమిటి? సముద్రం. సముద్రం ఉన్నట్టే కదా. గుడ్ మార్నింగ్ డాడ్. గుడ్
మార్నింగ్ బేబీ. గుడ్ మార్నింగ్ డాడ్. గుడ్ మార్నింగ్. ఇది నా కూతురు సరోజ. నమస్కారం. వీడు నా సుపుత్రుడు కళ్యాణ్. నమస్తే. బాబాయ్ నన్ను పరిచయం చేయడం మర్చిపోయారు. నిన్న ఎలా మర్చిపోతానమ్మా, మా అమ్మాయి ప్రాణ స్నేహితురాలు హేమ. నమస్తే. నమస్కారం. కొడుకు రాంబాబుకి మీ పిల్లని ఇవ్వడం అంటే అది మీ పూర్వజన్మ సుకృతమే అనుకోండి. ఈ మాట ఇప్పటికో 100 సార్లు చెప్పావయ్యా. ఇంతకీ మీరు ఆ అబ్బాయిని చూసారా? అబ్బాయిని చూడకపోయినా వాళ్ళ తండ్రి గారు నాకు బాగా తెలిసిన వారేగా. ఆ స్టూడియోకి వెళ్ళినప్పుడు మనం పెళ్లి వాళ్ళం అన్న విషయం ఏమీ చెప్పకుండానే ఆ అబ్బాయిని స్టడీ చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం. రండి కూర్చోండి. రండమ్మా. రండి కూర్చోండి. ఇప్పుడు చెప్పండి, మీకు కాఫీ పొడి కావాలా, పళ్ళ పొడి కావాలా, కారపొడి కావాలా? కాఫీ పొడి, పళ్ళ పొడి, కారపొడి అంటున్నావేంటయ్యా? ఇది ఫోటో స్టూడియో కాదా? ఇది ఫోటో స్టూడియోనండి. మీరు తీయించుకునే సైజుల్ని బట్టి అదిగో ఆ పొట్లాలు ఫ్రీగా ఇచ్చేస్తాం. అది సరే కానీ చూడు రాంబాబు. అయ్యో నా పేరు రాంబాబు కదండి, కిట్టి గాడిని, ఆయన అసిస్టెంట్ని. ఆయన వచ్చే టైం అయింది. అయితే ఆయన వచ్చేంత వరకు ఆగుతాం. అంతే. ఈలోగా ఓ పని చేయండి, మీకు కావాల్సిన సైజులు సెలెక్ట్ చేసుకోండి, ఓ పని అయిపోదు. అన్ని మగ ఫోటోలే ఉన్నాయి, ఫ్యామిలీ ఫోటో ఒకటి లేదేమిటండి? అబ్బా లేకపోవడం ఏంటండి? ఇదిగో ఇది చూడండి. ఈయన పరంధామ ఎలా ఉన్నాడే? అవునండి, మా రాంబాబు గారి ఓన్ ఫాదర్. ఓన్ ఫాదర్ సరేనయ్యా, ఈ పక్కనున్న ఆవిడ ఓన్ వైఫ్లా లేదే. మళ్ళీ కనిపెట్టేసరే ఆవిడ పక్కింటి పంకజాక్ష అండి. పక్కింటి పంకజాక్షతో ఫోటో తీయించుకోవడం ఏమిటండి? అదా అది ఎలా జరిగిందంటే. నాన్న స్టడీ. అమ్మా నువ్వు కొంచెం జరగవే. నాన్న స్టడీ. అబ్బా స్టడీ నాన్న. ఏం స్టడీ రా, గంటల నుంచి ఎండలో నా ప్రాణాలు తీసేస్తున్నావు, స్టడీ స్టడీ అంటున్నావు. కొద్దిగా నవ్వు, కొంచెం తలపై గెత్తు. వెరీ గుడ్. అలాగే తల దించకుండా గడ్డ కిందకు దించు. రా, తల పైకెత్తమన్నావు, గడ్డ ఎలా దిగుద్దురా? ఈ దిక్మాల ఫోటోలు నాకు అక్కర్లేదు, చావు. నాన్న 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 ఇదిగో నువ్వే నా చేత ఫోటో తీసుకోపోతే రేపు వైజాగ్లో స్టూడియో పెడితే ఎవరు నా చేత తీసుకుంటాడు? అవును బాబాయ్, గురువు గారు నిన్నటిదాకా శవాలకే కదా ఫోటోలు తీశారు, బతుకున్న వాళ్ళకి ఇదే కదా ఫస్ట్ టైం తీయడం, కాస్త కంగారు ఉంటుంది మరి. అవునండి, వాడి విద్య ఏమిటో తెలుసుకోవాలంటే మనం కాస్త ఓపిక పట్టాలి మరి. రండి రండి పదండి. తీసేస్తున్నా. తీసేసా? బాబాయ్ బాబాయ్, ఇదిగో ఫోటో తీసుకొచ్చారో చూడండి. అబ్బాబా తొందరగా కవర్ ఇప్పండి, ఫోటో చూపించండి. తీస్తున్నాను. అదేమిటండి మీ పక్కన పక్కండి పంకజాక్షి ఏమిటి? అది మీరు కలిసి ఎప్పుడు ఫోటో తీయించుకున్నారు? మీకు ఇంకా పాత ముద్ర పోలేదన్నమాట. ఈమె నా పక్కన ఎలా ఉందో నాకేం తెలుసా? ఏమిటి నాన్న, నా ఫోటోగ్రఫీ చూసి తెగ మురిసిపోతున్నావా? మురిసిపోతున్నాను. రే పక్కింటి ఆవిడ వచ్చి ఈ ఫోటోలో ఎలా పడిందిరా? పక్కింటి ఆవిడ. నిజమే నాన్న, ఎలా పడిందంటావు? అదే నిన్ను నేను అడుగుతున్నాను. డెవలప్ చేయడంలో తేడా ఉంటుంది. నువ్వు తీసిందే కదా వాళ్ళు డెవలప్ చేస్తారు. అసలు విషయం ఇప్పుడు నాకు అర్థమైంది అన్న. ఏమిటది? నేను ఫోటోలు తీసేటప్పుడు నువ్వు కదిలావు. నేను కదలడానికి పక్కింటి ఆవిడ వచ్చి ఇందులో పడడానికి ఏమైనా సంబంధం ఉందా? రేపు నువ్వు ఫోటో స్టూడియో పెట్టి ఎన్ని సంవత్సరాలు ఇలా నాశనం చేస్తావురా? నిన్ను నేను అదన్నమాట విషయం. నువ్వు చెప్పిన విషయం కూడా నీ మొహంలాగే ఉంది. ఏమయ్యా, పక్కింటి ఆవిడతో ఫోటోలు తీయించుకునేవాడు నీ దృష్టిలో పెద్ద మనిషా? అలాంటి వాడి కొడుక్కి నా కూతుర్ని ఇవ్వమంటావా? అది కాదండి, ఇక నొక్కేస్తాను. నమస్కారం అండి. నీ నమస్కారం వద్దు, నీ సంబంధం వద్దు, రావే. ఎవరు రావాళ్ళు? మీకు పిల్లలు ఇవ్వడానికి వచ్చారండి. చాలా సంతోషకరమైన విషయం కదా. మరి నమస్కారం అంటే అలా సీరియస్గా వెళ్ళిపోతారండి? అసలుగా చెప్పుకుంటారండి, ఫ్యామిలీ ఫోటోలు చూపించుకున్నారండి. ఇదిగో ఈ ఆల్బమ్ తీసి ఎదురింటి మొగుడు పక్కింటి పిల్లం ఫోటో చూపించేశారండి. ఏదది? ఇదండి. ఈ ఫోటో చింపేయమని నీకు ఎన్నిసార్లు చెప్పాను రా? చెప్పాను అనుకోండి, కాకపోతే మీరు బతుకున్న వాళ్ళకి మొట్టమొదటి తీసిన ఫోటో కదండి, అందుకే భద్రపరిచారండి. కావాలని వేసి చేయి జారిపోయిందని వంక పెడుతున్నావా? టికెట్ సార్. ఒక్క నిమిషం ఉండండి, సారీ చెప్పాను కదా మేడం, నా రూపాయి బిళ్ళ నాకు ఇచ్చేయండి.
టికెట్ సార్. అబ్బా ఉండవయ్యా, నా రూపాయి బిళ్ళ ఆవిడ జాకెట్లో పడిపోయింది. రూపాయి బిళ్ళ జాకెట్లో పడిపోయిందా? భలే భలే, రూపాయి బిళ్ళ జాకెట్లో పడిపోయిందా? అవునయ్యా పడిపోయింది, ఈవిడ జాకెట్లోనే పడిపోయింది. దానికి బస్ ఆపేసి నువ్వు ఆశ్చర్యపోవాలా? పోనే. ఏ మిస్టర్, ఏమిటి అలరి? నేనే అలరి చేశానండి. రూపాయి కాయని ఎక్కడ పడిపోయింది అని అడిగితే అది పడిపోయిన లొకేషన్ గురించి చెప్పాను. తీసుకోండి. ఇది నా రూపాయి కాదండి. ఇది కూడా రూపాయేగా? కానీ నాకు నా రూపాయి కావాలండి. అక్కడికి ఏదో ఆ రూపాయి మీరే తయారు చేసినట్టు అదే కావాలని పట్టుబడుతున్నారేమిటి? చూడిపోతే ఆ రూపాయి కాయని కావాలని మీరే దాని జాకెట్లో వేసినట్టున్నారే. అబ్బే నేనేం కావాలని వేలేదండి. మరైతే ఎలా పడింది? అబ్బా మీకు సైన్స్ మొత్తం చెప్పాలండి. కూర్చోండి. కూర్చోండి. పర్లేదు. న్యూటన్ అనే శాస్త్రజ్ఞుడు చెప్పినట్టు పైకి విసిరేసిన ఏ వస్తువు అయినా సరే భూమి ఆకర్షణ శక్తి వల్ల నేల మీద పడుతుంది. కానీ నేను విసిరేసిన కాయను ఈవిడ జాకెట్లో పడింది అంటే ఈవిడ దగ్గర ఏదో ఆకర్షణ శక్తి ఉంది. మళ్ళీ బస్ ఎందుకు కాపావయ్యా? నవ్వటానికండి. ఆ పనేదో డ్రైవ్ చేస్తూ చేయొచ్చు కదా. రెండు పనులు ఒకసారి చేయలేనండి. తీసుకోండి. థ్యాంక్స్. ఈ రూపాయి నాది, టికెట్ ఇవ్వండి. ఆ రూపాయి ఇవ్వండి మాస్టర్. మీరు నోరు మూసుకుని టికెట్ ఇవ్వండి మాస్టర్. మన వాడిని మంగతాయారిని ఆవిడ మొగుడొదలేయడం కాదు కానీ వెదర్ కండిషన్లు పెట్టి మన దుంప తెంపేస్తుంది. అవునే, లేకపోతే మన పిక్నిక్ ఫోటో లేడీ ఫోటోగ్రాఫర్స్ అయితే తీయించుకోవాలని కండిషన్ పెట్టడం ఏమిటి? ఇప్పటికి 12 స్టూడియోలు తిరిగాం, ఎక్కడ లేడీ ఫోటోగ్రాఫర్స్ లేరే. అసలు లేడీ ఫోటోగ్రాఫర్స్ ఉంటారా అని అదే నాకు అనుమానంగా ఉంది. ఏ సరోజ అటు చూడు. అదేమిటి, వండర్ఫుల్ ఫోటో స్టూడియోనా? పేరు చాలా చిత్రంగా ఉంది కదూ. లాస్ట్ అండ్ ఫైనల్గా అక్కడికి వెళ్ళి చూద్దామా? ఆ రూపాయి బిళ్ళ పావలా బిళ్ళ కలిసి ఇక్కడికి వస్తున్నారు మళ్ళీ గొడవ పడ్డానికా? లోపలికి ఇద్దరు ఆడపిల్లలు వస్తున్నారు. నన్ను గురించి అడిగితే నేను అర్జెంట్ గా పనుండి చంద్రమండలం వెళ్ళాను. చిచే బాత్రూమ్ లోకి వెళ్ళాను చెప్పు, నేను డాక్టర్ లో దాక్కుంటాను. అలా గురు. నమస్కారం అండి. రండి రండి. మా రామ్మ గారు ఊర్లో లేరండి? నిజంగానే ఊళ్ళో లేరు? రాంబాబు ఎవరండి? అదే మా ప్రొపరేటర్ గారు అండి. ఆయన ఊళ్ళో లేకపోతే మాకెందుకు చెప్పడం? మీతో చెప్పమని మరీ మరీ చెప్పారు కదండి. మరి ఇదేదో అయోమయం కేసులో ఉంది. చూడు బాబు, మీ స్టూడియోలో ఎవరైనా లేడీ ఫోటోగ్రాఫర్స్ ఉన్నారా? లేడీ ఫోటోగ్రాఫర్సా? ఎందుకండి? ఫోటోగ్రాఫర్స్ ఎందుకు అవసరం అవుతారయ్యా ఫోటోలు తీయడానికి? లేరండి, మా స్టూడియోలో మగవాళ్ళు తప్ప లేడీ ఫోటోగ్రాఫర్స్ ఉండరు. లేడీ ఫోటోగ్రాఫర్స్ లేకుండా పిక్నిక్ వెళ్ళొద్దని మన వార్డెన్ కండిషన్ పెట్టేసింది. ఊళ్ళో ఎక్కడ తిరిగినా కూడా లేడీ ఫోటోగ్రాఫర్స్ దొరకడం లేదు. ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేస్తాం, మనకి పిక్నిక్ లో ఫోటోలు తీసుకునే యోగం లేదేమో. పదపోదాం. ఎక్స్క్యూజ్ మీ, గుడ్ మార్నింగ్. నువ్వు ఇక్కడున్నావేంటి? స్టూడియో నాదే అయినప్పుడు నేను ఇక్కడే ఉంటాను కదా. ఓహో, తమరికో ఫోటో స్టూడియో కూడా ఏడ్చిందనమాట. ఏడ్చింది. రావే. హలో హలో, మీకు సరసమైన ధరలకి లేడీ ఫోటోగ్రాఫర్స్ దొరికేది ఈ ఒక్క ఫోటో స్టూడియోలోనే. అంత ఆశ కాలండి, మా దగ్గర లేడీ ఫోటోగ్రాఫర్స్ ఎక్కడున్నారండి? మా చెల్లెలు దాని అసిస్టెంట్ ఉన్నారు కదరా. నాకు తెలియకుండా వాళ్ళు ఎప్పుడు వచ్చారండి? అంగళా పింగళా. కరెక్ట్, మా చెల్లెలు అంగళా, దాని అసిస్టెంట్ పింగళా. ఇప్పుడు చెప్పండి, మీకు ఎక్కడ ఫోటోలు, ఎన్ని, ఎలా తీయాలి? నువ్వేం తీయక్కర్లేదు. నేను తీయనండి, నా చెల్లెలు దాని అసిస్టెంట్ తీస్తారు. అయినా సరే అక్కర్లేదు. అది కదే, ఇతని చెడ్డవాడైతే ఇతని సిస్టర్ ఏం చేసింది? అయినా ఈ ఊళ్ళో మరో లేడీ ఫోటోగ్రాఫర్ దొరకరే, కాస్త ఆలోచించవే. సరే, రేపు మాత్రం మీరు పిక్నిక్ ఛాయలు కూడా రాకూడదు. ఎంత మాట? మొత్తం కాంట్రాక్ట్ 1500. దాని మీద ఒక రూపాయి కూడా ఇవ్వను. ఎంత మాట? ఇదిగో ఈ 100 మీరు అడ్వాన్స్గా తీసుకోండి. రేపు ఉదయం 7 గంటలకి మీ లేడీ ఫోటోగ్రాఫర్స్ని ఆ జగదాంబ జంక్షన్ రమ్మనండి. అక్కడి నుంచి అందరం బస్సులో వెళ్తాం. ఎంత మాట? రావే. 1500 రూపాయలు అంటే వదులుకునే భారం కాదనుకోండి. అయినా మన దగ్గర లేడీస్ ఎక్కడ ఉన్నారండి? ఉన్నారా? అంటే మన దగ్గర ఎవరన్నా లపాకీలు ఉన్నారా? ఉన్నారా, తుపాకీ లాంటి లపాకీలు ఇద్దరున్నారు. రేపు పొద్దునే చూద్దు గాని. ఏంటి ఫోటోగ్రాఫర్స్ ఇంకా రాలేదు? అది నాకు అర్థం కావట్లేదు. గుడ్ మార్నింగ్ మేడం. మీరు? నా పేరు అంగళ. నా పేరు పింగు పింగు పింగళా. అంగళా పింగళా, పేర్లు చాలా బాగున్నాయే. మీరు చైనా వాళ్ళ? అబ్బే కాదండి, మదర్ మరాఠీ, ఫాదర్ పంజాబీ. పుట్టింది పాకిస్తాను, పెరిగింది రాజస్థాను. ప్రస్తుతం వండర్ఫుల్ ఫోటో స్టూడియో నుంచి వచ్చాం. హాయ్. ఓహో, మీరే నా ఫోటోగ్రాఫర్? అవును, మీ ఇద్దరిని ఎక్కడో చూసినట్టుగా ఉందే. అవునండి, మీకు గుర్తుందే? మీరింతకు ముందు మమ్మల్ని చూసే అవకాశమే లేదండి, ఎందుకంటే మొన్ననే మేము ఫ్రెష్ గా బాంబే నుంచి వచ్చాం.
బొంబాయి నుంచా? బొంబాయి నాకు బాగా తెలుసు. అక్కడ ఏరియా నుంచి వచ్చారు? రెడ్ లైన్ ఏరియా. ఏరియాల గురించి మనం మాట్లాడుతూ ఉంటే అవతల టైం అయిపోతుంది. పదండి పదవే పదండి పదవే. Come on. Come on, girls. All of you get down. Wait. Come on. All madams, good evenings. Good evening. Good evening. ఏను క్రాజు బాగున్నావా? ఏదో ఇలా బతికేస్తున్నానండి. ఆ మేడమ్స్ మీకోసం రూమ్స్ బాత్రూమ్స్ అన్ని రెడీస్. కమ్స్ రండి మేడమ్స్ కమ్స్. మేడమ్స్ మీ ఇద్దరు ఈ రూమ్ లో ఉండండి. మీ ఇద్దరు ఆల్లో పడుకుంది కానీ రండి. మేడమ్ లేదు, వాళ్ళిద్దరు ఇక్కడే పడుకుంటారు. యువర్ లైకింగ్స్. మమ్మల్ని మీ సొంత మనుషుల్లా చూస్తున్నందుకు మెనీ 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 థాంక్స్. ఇట్స్ ఆల్ రైట్. బస్ లో రావడం వల్ల ఒళ్ళంతా చెవడ పట్టేసింది. అవునే, స్నానం చేస్తే గానీ మనుషులం కాలేం. మీరు బట్టలు విప్పుతున్నారుగా? స్నానం చేసేటప్పుడు బట్టలు విప్పరా? నేనుండగా ఎలా విప్పుతారండి? నువ్వుంటే ఏంటంట, ఇద్దరు ఆడవాళ్ళమేగా. అయ్యో, నేను బయటికి పోతాను, ఆ తర్వాత మీరు బట్టలు విప్పుకోండి. వెళ్ళిపోతున్నావేంటి? నువ్వు స్నానం చేయవా? నేను తర్వాత చేస్తాను. ఒకరి తర్వాత ఒకరు చేసుకుంటే చాలా టైం పడుతుంది అంగ్లా. నేనేవి అనుకోను గాని నువ్వు వచ్చి స్నానం చేయరా? అయ్యో, నాకు నలుగురితో కలిసి ఫోన్ చేయడమే అలవాటు ఉంది గాని స్నానం చేయడం అలవాటు లేదు. నాకుందిగా హాస్టల్లో ఉండేటప్పుడు నేను, హేమ, రేవతి ముగ్గురు ఒకేసారి కలిసి స్నానాలు చేసేవాళ్ళం. ఒకరి విప్పులు ఒకరు రుద్దుకునేవాళ్ళం. అయ్యో 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 అయ్యో. అయ్యో సరేలే, నువ్వు స్నానం చేయదు గాని వచ్చి నవ్వి రుద్దు రా. అమ్మా నేను రానుగా. రా. రోజు నువ్వేదో అల్లుతుంటావుగా, నువ్వేమైనా పారేసుకున్నావా? లేదే, నాది కాదు. నాది ఇలా ఇవ్వండి, ఇలా ఇవ్వండి. ఆ బంతి నీకు ఎందుకో, దాంతో ఫోటోలు తీస్తావా? చలికాలం కదా, స్వెటర్ అల్లుకుందామని. మేడమ్స్, అంగ్లా మేడమ్స్, టైమింగ్ ఓవర్ అయిపోయింది, లేవండి. మా కొత్తంగాడు కాఫీ తాగాడా? కొత్తంగాడేవాడండి? అదే మా అసిస్టెంట్ పింగళ పింగళ. కాఫీ తాగిందా అని? అదే, అందరూ తాగేశారండి. మీరు ఒక్కరే పెండింగ్ ఉండిపోయారు. ఇచ్చే టేకింగ్స్. ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదండి. గురుగారు, కొంప మురిగిపోయింది. పొద్దునే దీంతో పనేట్రా? మీదే జారిపోయింది, చూసుకోండి. అందుకేనా ఆ నూకరాజు గడు అలాంటి లుక్ వేశాడు? ఏంటి లొకేషన్ ఇంత బ్యూటిఫుల్ గా ఉన్నా అట్మాస్ఫియర్ మాత్రం చండాలంగా ఉంది. అవును, ఏమిటి చండాలంగా ఉంది? మరి లేకపోతే ఏంటి? కొంతమంది ఏమో మూల్లో కూర్చుని ప్యాక్ ఆడుకుంటున్నారా, కొంతమంది ఏమో మూల్లో కూర్చుని చెస్ ఆడుకుంటున్నారా, కొంతమంది బంత్ ఆడుకుంటున్నారు, కొంతమంది రింగ్ ఆడుకుంటున్నారు. ఈ పనులన్నీ చేయడానికి హాస్టల్ రూమ్ లో చేసుకోవచ్చుగా. మరైతే ఏం చేస్తే బాగుంటుందంటావు? అలా అడుగు. వసే ఆ డబ్బైట ఇవ్వే. ఇదిగో అక్క, ఇదిగో కాలేజ్ అమ్మాయిలు, రండి.
డబ్బాలో చీట్లున్నాయి, అందులో కొన్ని కొన్ని రాసున్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క చీటి తీసుకోవాలి, అందులో ఏం వస్తే అది చెయ్యాలి. ఈ గేమ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఫస్ట్ సీట్ నువ్వేతి. ఓకే. పేల బోని పంచ కళ్యాణి, నీ చేతి బోని నీలాల వేణి. తీయండి మేడం, అది మా ఊరి పాట. ఏమొచ్చింది ఏమొచ్చింది? నీ పక్కనున్న వ్యక్తి చేత బుగ్గ మీద ముద్దు పెట్టించుకోవాలి. ఇక్కడున్న వాళ్ళంతా లేడీసే కదా, సో నో అబ్జెక్షన్ ఫర్ మీ. పక్కనున్న వ్యక్తి చేత అంటే లెఫ్ట్ ఆ రైట్? లెఫ్ట్ ఏ లెఫ్ట్ ఏ లెఫ్ట్ ఏ. కమ్ ఆన్, ఈ ప్లేస్ నాదే. మా చెల్లెలు ఊరికే నిల్చింది అన్నమాట. పెట్నా? ఓకే కమ్ ఆన్. లేదు నేను పెట్టలేదు, క్యాన్సల్. ఇది క్యాన్సల్, ఇప్పుడు పెట్నా? ఓకే కమ్ ఆన్. ఇది పట్టుకో. బుగ్గ బుగ్గ ఓ ముద్దియనా, బ్యూటీ పిట్ట ఇలా వాటేయనా. ఓ ముద్దియనా, బ్యూటీ పిట్ట ఇలా వాటేయనా. ఈ భంగిమ భలే బాగున్నదే, ఒక లుక్కేయనా ఇలా నుక్కేయనా. బుగ్గ బుగ్గ ఓ ముద్దియనా, బ్యూటీ పిట్ట ఇలా వాటేయనా. రంగుల్లో ముంచెత్తి రంజుగా ఇస్తాను. పాపమ్మ వయ్యారాలు మీలో చూపిస్తా, చీరా కట్టు సింగర్రాలు నేనే చేసేస్తా. పోటీలో ప్రైజులే ఇప్పిస్తా. చేస్తా చూడు నోటి పేసు ఫోటో జనకు, నొక్కానంటే చాలు ఇంత ఆటోమేటిక్. తెప్పిస్తా మీకు ఇక కొత్తగా, మత్తెక్కే సోయగా మేము తెచ్చేలా. బుగ్గ బుగ్గ ముద్దియనా, క్యూటీ పిట్ట ఇలా వాటేయనా. హలో 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 హలో, భావి భారత భార్యామణులకి నా ఛాయాచిత్ర వందనాలు. నువ్వా? మళ్ళీ ఎందుకు వచ్చావు? అదేమిటి మేడం, బ్యూటీల్ని ఫోటోలు తీసిన తర్వాత డ్యూటీ ప్రకారం డెలివరీ చేయడానికి వచ్చాను. మీ ఫోటోలు మాకు అక్కర్లేదు. కారణం?
నువ్వు మమ్మల్ని మోసం చేసి మా వాడని చేత మమ్మల్ని చీవాట్లు తినిపించావు. ఓహో ఆ సంగత చూడండి మేడం, విశాఖపట్నానికి ఉక్కు ఫ్యాక్టరీ వచ్చిన ఆడ ఫోటోగ్రాఫర్లు మాత్రం ఇంకా రాలేదు. అందుకని అన్ని హంగులు నేనే పెట్టుకుని మీ కోరిక నెరవేర్చాను. ఆ రోజు బస్సులో కూడా ఇలాగే రూపాయి కాయల విషయంలో వెథోలాజికల్ లాగి నన్ను ఎగతాళి చేశావు. అబ్బా రూపాయి గొడవ ఇక్కడెందుకు కానీ, ఈ పాపాయల ఫోటోలు చూడండి చూడండి చూడండి. అమ్మో నన్ను పట్టకండి, నన్ను తప్పకండి. అమ్మో నన్ను పట్టకండి, నన్ను తప్పకండి. వేషాలు వేయడంలో, డైలాగ్ చెప్పడంలో ఉన్న తెలివితేటలు ఫొటోస్ తీయడంలో కూడా ఉంటే బాగుంటుందేమో. ఫోటోలు తీయడం రానప్పుడు స్టూడియో పెట్టవెందుకు? మనల్ని చంపడానికి. ఏమండి మరీ అంత తేలిగ్గా తీసిపారేకండి. నా దగ్గర పనిచేసిన స్టిల్ ఫోటోగ్రాఫర్లు సినిమాల్లో ఇవాళ టాప్ లెవెల్లో ఉన్నారు. కానీ మీరు మాత్రం ఇంకా బాటమ్ లెవెల్లోనే ఉన్నారు. ఏమండి అవన్నీ ఎందుకు? మీకు కావాలంటే వీటన్నిటిని హాఫ్ రేట్కి ఇచ్చేస్తానండి. ఫ్రీగా ఇచ్చినా తీసుకో, తర్వాత బాధపడతారు. వంకాయ్. సరే మీకు టెంకాయ కొట్టేసి వెళ్ళిపోతున్నాను. నా ఫోటో నాకు ఇచ్చేయండి, 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 ఇవ్వండి, ఇవ్వండి. వస్తాను మేడం. నువ్వు కాస్త తొందరపడ్డావేమోనే. ఏం లేదు. అవునే, మరో నెల రోజులు మనం శాశ్వతంగా విడిపోతాం. బాగా ఓగో ఆ ఫోటోలోనే ఉంటే ఫ్రెండ్షిప్ గుర్తుగా ఉంటుంది కదా. ఓకే మీ ఇష్టం, నేనెందుకు వద్దనాలి? వెళ్ళా రాంబాబుని పిలవండి. నాకెవరు రాయభారం అక్కర్లేదండి, నేనేం సిగ్గుపడ్డం లేదండి. మీరు పిలుస్తారని తెలిసే ఇక్కడే నిలబడ్డాను. తీసుకోండి ఆ ఫోటోస్ తీసుకుని డబ్బులు ఇచ్చి పంపించు. థ్యాంక్స్ అండి. మీరు ఇప్పటికైనా ఓ మంచి ఫోటోగ్రాఫర్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటే మేమే మీకు థ్యాంక్స్ చెప్తాం. అదుగో మళ్ళీ. సర్లేండి, మీలాంటి గిరిజనుల కోరిక మీద, మీలాంటి పురజనుల కోరిక మీద రేపు నుంచి ట్రైనింగ్ మొదలు పెడతాను. కావాలంటే అప్పుడప్పుడు వచ్చి మీరు టెస్ట్ చేసుకోండి. ఇదిగోండి మీ బ్యాలెన్స్. చాలా థ్యాంక్స్ అండి. వస్తానండి, వస్తాను. ఈసారైనా మీ తల తీస్తాను. నీకు లండా చోర్ గొడవ గురించి చెప్పాను, దానికి పరిష్కారం ఏదైనా ఆలోచించావా? చించే ఉంచాం జహాపన. ఒరే వీరు జగ్గు, మీరెందుకు వచ్చారా? ఎవరి చీటీయో చింపేయాలన్నారు కదా. అలా చింపేసే డ్యూటీ మాదే. వీల్లేదంటే వీల్లేదంతే. నేను మడ్రస్ చాలా కాలం అయిపోయింది, చేతులు చింపించుమలాడుతున్నాయి. పైగా నాకు నెలలో డబ్బు అవసరం కూడా చాలా ఎక్కువగా ఉంది. అంచేత ఆ మడ్రస్ నిన్న చేసేస్తాను బాస్. డన్. వద్దు బాస్, వీడికి మంచి రేచికెట్ వచ్చింది. వీళ్ళకి ముందు ఖర్చులకు 300 ఇచ్చి పంపించు. రాని. రే మీరు చించాల్సిన లేడీ ఫోటో ఇదే, అడ్రస్ వెనకాల. ఏం నిర్ణయించుకున్నారు? ఈ పూటకి పెగ్గుతో ఆపేసి భోజనం చేద్దాం అనుకుంటున్నా. బ్రదర్ డియర్, నేను అడుగుతున్నది ఆ విషయం కాదు, మీరు చేస్తున్న చీకటి వ్యాపారాలు మానేస్తున్నారా లేదా అని. చీకటి వ్యాపారమో వెలుతురు వ్యాపారం, ఏదో ఒక వ్యాపారం చేసి డబ్బు సంపాదించాలి. మనకున్నది చాలదా? భోజనం అయితే ఆ పూట కడుపు నిండితే చాలనుకుంటాం. కానీ ఆ సంతృప్తి ఎంతసేపు? మళ్ళీ ఆకలేసేంత వరకే. డబ్బు సంపాదన కూడా అంతే డియర్, కిస్మత్ కా ఖేల్ హై. డబ్బు ముఖ్యమే, కానీ అందుకోసం దొంగ వ్యాపారాలే చేయాలా? ఆకలి తీరడానికి అన్నమే తినక్కర్లేదు. పళ్ళు తిన్నా తీరుతుంది, బ్రెడ్ తిన్నా తీరుతుంది. కానీ నేను అన్నమే తినాలనుకునే మనిషిని. అదే మీ ఆఖరి నిర్ణయం అయితే నా నిర్ణయం కూడా చెప్పాల్సి ఉంటుంది. పోలీసులకు చెబుతానంటావు, తొందరపడు. కిస్మత్ కా ఖేల్ ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఆ కూర జాతకం చెప్తాను, ఇనుకుంటావు? వద్దరా. నువ్వు నాకు జాతకం ఏం చెప్తావు, కానీ నేనే నీకు బ్రహ్మాండమైన ఫోటో తీస్తాను. చెప్పించుకోండి గురుగారు, ఏం చెప్తాడో చూద్దాం.
క్వీన్ నా కుంజో, నా గిన్ని కోడి పుంజో, మా కొండదేవర పెంటపాడు పోతరాజు మీద ఆన మచ్చుకో నిజం చెప్తాను ఇనుకుంటా వదరా. ఏంటది ఇయ్యాలో రేపట్లో మీకు ఆడకో పెట్ట వస్తాది. పెట్టంటే కోడి పెట్ట కాదు కొడక, ఆడకూతురు. ఆ పెట్టొచ్చాక నీ బతుకు ఎట్టా అవుద్దో తెలుసా? ఎట్టా అవుద్ది? అనకాపల్లి రోడ్డు మీద ఆటోలో వెళ్తే ఎట్టా ఉంటది? డబ్బాలో గులకరాలు వేసినట్టుగా దడ్ 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 లాడిపోద్ది. రేపటి నుంచి నీ బతుకు కూడా డబ్బాలో వేసిన గులకరాయిలా దడ దడ దడలాడిపోతాది గురు. గురుగారు ఇదేంటట్టా అంటాడే? అలా భయపెట్టి భయపెట్టి 100కో 50కో తాయెత్తు కడతామని నువ్వు నోర్మి. అవుదరా, మా కొండదేవర ప్రసాదించిన తాయెత్తు కట్టి పెడతాను, ఓ నువ్వు 100 పదహారులు ఇస్తావా? చూసావా, తిప్పి తిప్పి 100 పదహారులకు పెట్టాడు, నేను చెప్పానా? చూడదరా, మనకు అలాంటి నమ్మకాలు ఏం లేవు గాని ఇంతసేపు కష్టపడి పద్యాలు పాటలు పాడినందుకు గాను మీకే నేను బ్రహ్మాండమైన ఫోటో తీస్తాను పద. అమ్మో మీ చేతి ఫోటోనా? నా కుంజో, నా గిన్ని కోడి పుంజో. గురువు గారు మీ ఫోటోలు పడితనం ఆడికి కూడా తెలిసిపోయినట్టుందండి. వెళ్ళి నీ పని చూసుకో. వెల్కమ్ వెల్కమ్, రండి మేడం రండి, కూర్చోండి. చెప్పండి, కలరా బ్లాక్ అండ్ వైటా, కార్డ్ సైజా, క్యాబినెటా? సారీ సార్, ఫోటోలు తీయించుకోవడానికి రాలేదు. మరి దీన్ని సింగపూర్ నుంచి తెప్పించాను, కానీ దీన్ని ఎలా ఆపరేట్ చేయాలో తెలియటం లేదు. మీలాంటి ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ని అడిగితే చెప్తారుగా, అందుకే వచ్చాను. తప్పకుండా. మీరు నీలిమ్? నీలిమ్ గారు రండి. ఇది లేటెస్ట్ మోడల్ ఆటోమేటిక్ కెమెరా అండి, ఇంకొకరి సహాయం లేకుండా మన ఫోటోలు మనమే తీసుకోవచ్చు. అది ఎలా అంటే, ఈ బటన్ ఇలా నొక్కి దీని ఎదురుగా 10 అడుగుల దూరంలో నిలబడి ఈ బటన్ కనుక క్లిక్ చేస్తే సరిగ్గా 10 సెకండ్లలో మీ ఫోటో వస్తుంది. కరెక్ట్గా వస్తుందండి? వస్తుందో లేదో చూపిస్తానుగా. రే ఆ స్టూల్ ఇలా పట్టరా, మీరు అలా నిలబడి రెడీ. 1, 2, 3, 4, 5, 6, 7. గురుగారు ఆవిడ పడిపోతుందండి. ఏమైందండి? సారీ అండి, నాకు ఈ మధ్య ఎందుకో కళ్ళు తిరుగుతున్నాయి. మరి డాక్టర్ చూపించుకోపోయారా? రేపు వెళ్తానులేండి. రై కెమెరా దే. అలాగండి. మీకు ఆరోగ్యం కుదుట పడిన తర్వాత మళ్ళీ వివరాలు చెప్తాను. థ్యాంక్స్ అండి. మరి మీ ఫీజు? మీరు నేర్పమని అడిగినందుకు మా గురువు గారు మీకు ఫీజు ఇచ్చుకోవాలండి. ఫీజు ఏం అక్కర్లేదండి, 2-3 రోజుల్లో వస్తానండి. నమస్తే. ఒరే ఇక్కడ కుక్కలు ఉంటాయేమోరా, కుక్కలంటే మాత్రం నాకు మా చెడ్డ భయం. ఆ మాట్లాడటానికి సిగ్గులేదు. రే కొంప మునిగిందిరా, మందు కొట్టేసి మనం పొరపాటున బాస్ గారింటికి వచ్చేసాం. అది నాకు తెలుసురా. తెలుసా? అయితే మనం మర్డర్ చేసేది బాస్ గారింట్లో పని మనిషిన? పని మనిషిని కాదురా, సాక్షాత్తు మన బాస్ పెళ్ళాన్ని. కసక పనిపించాలి. తప్పురా అది. రై అది మంచోడు అనాల్సిన మాట, మనం కాదు. నువ్వు నోరు మూసుకుని లోపల రా. చేపల పులుసు కొమ్మకొమ్మలు ఆడిపోతుందిరా, 2 ముద్దలు కపుక్కున మింగిన తర్వాత కసుక్కున పొడి చేద్దాం. ఫోన్ చేశాక తమలపాకులు కూడా వేసుకుని అప్పుడు కూని చేద్దాం. అలాగే. ఎవరు ఎవరది? మనల్ని చూసేశారేమో రా, పారిపోదాం. ఎవరు మీరు చెప్తారా? పోలీసులు పిలవమంటారా? అక్కర్లేదు. నమస్కారం మేడం, మేము మిమ్మల్ని కూలీ చేయడానికి వచ్చాం. మీరొకడు నెత్తురు చూస్తే చాలు తప్పిమని పడిపోతాడు. కాసేపట్లో మట్టి అయిపోతున్న మీకు ఈ నెక్లెస్ ఎందుకు పెడాం? ఏమి అనుకోవద్దు.
పూర్తిగా చచ్చిపోయిందా? నువ్వు చచ్చావనుకున్నాను. మేడం పంచి ప్రాణాలు పోయి ఇంకా ఏ బ్యాలెన్స్ లేవు. లే శవాన పట్టు. ఈ భంగిం బాగుందండి. ముఖం మీదరా ఇదిగోండి. బాబు నీకు శుభవార్త. ఏమిటి? మీ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ మళ్ళీ పిక్నిక్ వెళ్తున్నారా? నేనే ఫోటోలు తీయడానికి రావాలా? అబ్బే అదేం కాదులే, ఢిల్లీలో ఆల్ ఇండియా ఫోటోగ్రఫీ కాంపిటీషన్ ఉందని పేపర్లో వేశారు. ఆ కాంపిటీషన్ నువ్వు ఏదైనా ఫోటో పంపించావంటే ఆ ప్రైజ్ నీకే దక్కుతుందని నా నమ్మకం. ఆల్ ఇండియా పోటీలకు పంపించాలంటే ఫోటోలు బాగా తీయాలి కదండి. అంటే నాకు ఫోటోలు సరిగ్గా తీయటం రాదనే? పైకిరా. అయితే గ్యారంటీగా ఫస్ట్ ప్రైజ్ మనకే వస్తుందంటావా? మిగతా వాళ్ళంతా సన్నాసులు అయితే మందే పట్టు ప్రైజ్ అండి. ఇదిగో తన్నండి. లేరా లేతనా? నేను తన్ను. మానేయండి. రేపు 10వ తారీఖు లాస్ట్ డే. ఈ లోగా అందమైన ప్రకృతి ఫోటోలు తీసి పంపించాలి. ఓకే చూస్తావుగా మన తడాక. నాకు అర్జెంట్ పని, రేపు వెళ్ళొస్తాను. ఆల్ ది బెస్ట్. బాయ్ బాయ్. రే కొత్తం. ఏంటండి? రే కొత్తం, రేపు నుంచి మనం ఫోటోగ్రఫీ అత్ర కొట్టేయాలరా. గురుగారా మీకు పట్టు ప్రైజ్ వస్తే పరమవీర చక్ర బిరుదిస్తారంటారా? అది యుద్ధంలో చచ్చిపోయిన వాళ్ళకి ఇచ్చేదిరా. తెలియకింద బాగేనండి. ఏడోకండి. అయితే ఏమిస్తారండి? గిన్ని కోడిగాడు ఇక్కడికి వచ్చాడేట్రా? కుంజు పుంజు అని వాక్కుండా కుయ్యవలసిందేదో కూసాయి 5 రూపాయలు ఇచ్చేస్తాను. నీకు బుద్ధి లేదురా? అది కదండి 5 రూపాయలే కదా. 5 రూపాయలు అయితే మాత్రం ఎందుకు ఇవ్వాలరా? ఎందుకు ఇవ్వాలి? ఇంద్ర సార్ ఏమన్నాడు? నీ బతుకులో ఒక ఆడపిల్ల వస్తుంది, అప్పుడు నీ బతుకు డబ్బాలో వేసిన గులకరాయి లాగా దడదల్లాడిపోతున్నాడా? ఎక్కడైంది? అవుతురా, నీ బతుకనే గులకరాయి. ఆ రోజే డబ్బాలో పడ్డది, ఇక దడదల్లాడటం రేపటి నుంచే ఆరంభమవుతుంది. ఇప్పటికైనా వద్రణ పదాలు ఇచ్చేసి ఇదిగో ఆట్టే వాగావంటే నీ మూట తీసి ఆ సముద్రంలో పారేస్తాను. అప్పుడు నీ పని కొయ్యి నా కుంజ నా గిన్నె కొడి పుంజ అయిపోద్ది. అబ్బా ఏంట్రా రెట్టేసిందా? ఆ వేసిందండి. అయితే ఫస్ట్ ప్రైజ్ మనదే. ఏమిటోరా ఏది? నా స్టేటస్ తగినట్టుగా లేదు. ఆ గోచికని చూసావరా? వాడి ముఖంలో క్లేబర్ లేదండి. బడుగు జీవితాల ముఖాల్లో చెమట తప్ప గ్లామర్ ఉండదురా. అవార్డులు వచ్చిన ఎన్నో సినిమాల్లో ఇలాంటి వాళ్ళ మీద తీసినవే. అంచేత మనం అదే రూట్లో వెళదాం. ఏ మిస్టర్ నాయుడు, ఏడు బాబు పొలాలు కావాలా? కాడు 1 రూపాయలు బాబు. మీ కావిడ నాకు అక్కలేదు కానీ నిన్ను ఒక అందమైన ఫోటో తీద్దాం అనుకుంటానయ్యా. ఫోటో కావాలా? అట్టకే బాబు. అయితే పద. ఇదిగో నీ పేరేంటి? దేవుడండి. ఇదిగో దేవుడు మంచి ప్రాజెక్ట్. ఎన్టీ వాడు హోదట్టమంటారా? ఏ అన్నారు హోదట్టమంటారా? అయ్యేం అక్కర్లేదు కానీ నీ పోజులో ఉండు. ఆ చుట్ట మొత్తం నోట్లో పెట్టుకో. ఆగండి బాబు ఆగండి. సరే ఏం చేస్తావరా? తీసేస్తున్నాను. ఇది ఢిల్లీకి వెళ్ళాల్సిన ఫోటో. అబ్బా అక్కడికి వెళ్ళచ్చు. అలాగండి. నువ్వు పోజెట్టు బాబు. మీ అబ్బ మీ బుర్రల్లో ఉంది మెదడా గేదె పేడరా? శవాన్ని బయట పారేస్తే పోలీసులు చూడరా? కూపి లాగి లాగి బాసును ఉరికంబ వెక్కించరా? బాసు ఇక లాభం లేదో వీళ్ళ చర్మవలు చేసే మన ముఠాబొత్తానికి చెప్పులు కుట్టించుకుందాం. ఇది మరీ బాగుందో. శాల్తిని చంపేయమన్నారు, చంపేశాం. బయట పారేశాం. గొడవలొద్దు జాకాల్. రే శవన్ జాడ తెలియకుండా మాయం చేయండి. వీళ్ళిద్దరికి ముందు కింద చెరు రుణం తెలివు. ఈ పనికి డబ్బెందుకు బాసు? శవన్ తో డీలింగ్ కదా, కలత కలేజా ఉండాలి. మందు వేస్తే తప్ప కలేజా వాళ్ళ మాట ఉంది వాళ్ళకి. వీడి సొమ్మేద ఇచ్చినట్టు వస్తాం బాస్. అడగకుండానే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు. మీరు బొక్కలోకి పోకుండా నేను చక్కెర వడవేశాను. మరి నాకు నజరానా ఏమిస్తారు బాస్? ఇది నీకు. ఏమిటి బాస్ ఇది? బంగారం కడ్డీయా? విప్పి చూడు తెలుస్తుంది. ఇది మామూలు బీడి కాదురా. ఫారిన్ కంట్రీస్ లో పెద్ద పెద్ద పొలిటీషియన్స్ తాగేది. ఒక్కటి నోట్లో పెట్టుకుంటే చాలు, కాలకుండానే తెలివితేటలు ఫారిన్ నుంచి డైరెక్ట్ గా నీ బుర్రలో ప్రవేశిస్తాయి. ట్రై చేసి
అన్ని ఫోటోస్ బానే ఉన్నాయండి. ఇది చూడండి, ఇది మరీ సూపర్ గా ఉంది. ఈ ఫోటోకి ఐడియా ఇచ్చింది నేనేనండి. నువ్వు డార్క్ రూమ్ కెళ్ళి తలుపు వేసుకుని ఫోటోల సంగతి చూడు. ఈ ఫోటో బానే ఉంది గానీ ఈ మచ్చ లేకపోతే అవార్డు వచ్చేది. మచ్చే కదా, ఇంకో ప్రింట్ వేసి దాన్ని పంపిస్తాను. ఓకే, విష్ యూ బెస్ట్ ప్లాన్. నేను వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మాసం వేచి ఉన్న నిజత కోసం అందుకున్న నిదరహాసం ఆలపించ నీ అనురాగం నీలి కొండల్లో నీరెండై సోకింది కన్నె ప్రేమ రాగవీధుల్లో జాబిల్లై నవ్వింది ముద్దు గుమ్మ కళ్యాణి అందం కాశ్మీర గంధం మౌనమేలా ఈ మధుమాసం వేచి ఉన్న నిజత కోసం అందుకున్న నిదరహాసం ఆలపించ నీ అనురాగం వేచి ఉన్న నిజత కోసం అందుకున్న నిదరహాసం ఆలపించ నీ అనురాగం ంతి ఊహల్లో పెళ్ళి మద్దెళ్ళు మోగి నిండు నూరేళ్ల కోగిళ్ళు శాంతి సౌఖ్యాలు కోరే సందెల్లో సింగారి సింధూర పూల చెక్కిళ్ళు పొద్దంతా ముద్దాడి వర్ధిల్ల మంది వెయ్యళ్ళు ప్రేమ హృదయం మౌనమేలా ఈ మధుమాసం వేచి ఉన్న నిజత కోసం అందుకున్న నిదరహాసం ఆలపించ నీ అనురాగం నీలి కొండల్లో నీరెండై సోకింది కన్నె ప్రేమ అందం కాశ్మీర గంధం కోరింది నీరే కళ్యాణ బంధం మౌనమేలా ఈ మధుమాసం వేచి ఉన్న నిజత కోసం అందుకున్న నిదరహాసం ఆలపించ నీ అనురాగం
ఇదేమిటి? ఫోటో పెద్దది వేసే కొద్దీ మచ్చ కూడా పెద్దదవుతుంది. పెద్దదవడం సంగతి అలా ఉంచి ఆ మచ్చలో ఏదో తలకాయ కూడా కనబడుతుంది. జాగ్రత్తగా చూడండి. అవును రోయ్, ఇదేదో తలే. ఉండు, ఇంతకంటే పెద్దది వేసి వద్దాం. ఈ బాడీ లేడీదే అనుకుంటా గురుగారు. అవునరా, లేడీయే. కానీ ఈ లేడీని ఎక్కడో చూసినట్టుందే. కరెక్ట్, మన స్టూడియోకి వచ్చిన లేడీయారా? గురుగారు, 2-3 రోజుల్లో ఫోటో స్టూడియోకి వస్తానంది. రాలేదు అంటే ఇదే కారణం ఏంటుంది? పాపం చచ్చిపోయింది. చచ్చిపోయింది సరేరా, మామూలుగా చచ్చిపోయి ఉంటే శవం ఇక్కడెందుకు పడేసి ఉంటుంది? ఎవరో మర్డర్ చేసి ఇక్కడ పడేసి ఉంటుంది. అయితే అయ్యి ఉండొచ్చు. ఈ ఫోటోని పోలీసులకు ఇచ్చి ఈ హత్యా రహస్యాన్ని భేదించాలి. అయ్యో, ఇలాంటి గొడవలని మనకెందుకండి? నోరుము ఇరా, పోలీసులకు సహకరించడమే ఈ దేశ పౌరుడిగా నా ధర్మం. అయితే 2 రోజుల నుంచి మీ ఆవిడ కనిపించడం లేదన్నమాట. అవునండి. ఆవిడ క్యారెక్టర్ మంచిదేనా? నా ఉద్దేశం అది కాదు రా, చవట్లారా. స్వతంత్ర భావాలని అవని ఇవని మొగుడుతో చెప్పకుండా అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోతుంటారే, ఆ టైప్ ఏమో అనుకోని. అందరూ మీ పెళ్ళంలాగే ఉంటారేంటి? షట్ అప్, పర్సనాలిటీ ఉందని పేటైపోతున్నావు. పాయింట్ బై పాయింట్ ఇన్ఫర్మేషన్ ఎలా లాగాలా అని తెలుసుకోవాలి. లాగండి. అది సరే, నేను పలానా చోట ఉన్నానని మీకు ఫోన్ కూడా చేయలేదా? అలాంటి ఫోన్ ఏమి రాలేదండి. అంత మాత్రం తెలీదు. ఫోన్ చేస్తే అక్కడికి వెళ్తారు కానీ మళ్ళీ ఇక్కడికి ఎందుకు వస్తారు? నువ్వు అనవసరంగా వాడు. నాకు ప్రశ్న అడగాలనుందండి. ప్రశ్నలు అడగడానికి నువ్వెవడోరా? ఎస్ఐ నేను ఇక్కడ ఉన్నాను. మీరు వాడికి సమాధానం చెప్పకండి సార్. మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా, మీ ఆవిడ నాకు వదిలేయండి. అదే, మీ ఆవిడ సంగతి నాకు వదిలేసేయండి. వస్తానండి. గురుగారు, మా ఎస్ఐ గారు దసరా మామూలు అడుగుతున్నారండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఈ 100 ఉంచండి. మిగతా 900 మా ఆవిడ ఆచూకు తెలవగానే ఇస్తా. సార్, ఏరా దసరా మామూలు అడగమంటే మా ఎస్ఐ గారు అడగమన్నారండి అని నా పేరు చెప్పాలా? చెప్పకపోతే మాత్రం మీ సంగతి వాళ్ళకి తెలిసిందే కదండి. ఊరి కంపం ఎక్కేవాడిని కూడా ఊరికి వదులుతారా మీరు? ఇది నా పాలసీ. నమస్తే సార్. నమస్తే. ఏంటి యా రవికాంత్ నగాయిచ్చు, మళ్ళీ ఎవరైనా స్టూడియో పదలగొట్టేశారా? అబ్బే, అలాంటిది ఏం లేదండి. మీకు సహాయం చేద్దాం. నాకే? అబ్బో, ఏంటో సహాయం? మరేం లేదండి, నేను అవుట్డోర్ లో ఫోటోగ్రఫీ చేస్తుంటే ఈ మధ్య మనం ఫోటోగ్రఫీ అదరగొట్టేసినోళ్ళండి. అనుకోకుండా ఆ ఫోటోలోకి ఒక ఆడ మనిషి శవం వచ్చిందండి. అది మీకేమన్నా పనికొస్తుందేమో చూడండి. ఈ ఫోటోను ఎక్కడో చూసినట్టుందే. ఇప్పుడు ఆ రంగనాథరావు గారు ఇచ్చిన ఫోటోలో ముఖం ఈ ముఖం ఒకలాగే ఉంది చూడండి. అవును రోయ్, కరెక్టే. అంటే ఇప్పుడు మర్డర్ అయిపోయిందన్నమాట. ఇప్పుడు చెప్పు బాబు, ఈ ఫోటో ఎందుకు తీసావు? ఈవిడెవరు? ఆవిడెవరో నాకు తెలియదండి. వాడి ఫోటో తీయడానికి వెళ్తే మన ఫోటోగ్రఫీ మహత్యం మీకు తెలుసు కదా, ఆవిడ శవం ఇందులోకి వచ్చేసింది. మరి గోచిగడ ఎవడో? దేవుడు. అది వాడి పేరు. ఓహో, ఎక్కడ తీసావు? ఋషికొండ. అబ్బా, ఋషికొండ దాకా వెళ్ళి గోచిగడ ఫోటో తీసావన్నమాట. ఈ తాలూకా? వాడెవడో నాకు తెలియదండి. ఫోటోగ్రఫీ కాంపిటీషన్ పంపిద్దా కదా అని వాడు ఫోటో తీసా. విన్నారుగా, ఈ గోసిగాడు ఎవడో ఈ బాబుకి తెలియదంట. ఇంత దరిద్రగొట్టు ఫేస్ ఈ సిటీ మొత్తం మీద దొరకనట్టు ఋషికొండ దాకా వెళ్ళి తీసుకొని వచ్చాడంట. కరెక్ట్ అండి. దీని వల్ల ఏం బాధపడుతుంది అంటే మన ఫోటోగ్రఫీ ఎవ డెవలప్ అయిపోయింది. కాదు, ఆవిడ నువ్వే మర్డర్ చేసావని. నీలమని నేను మర్డర్ చేయలేదు సార్. ఇందాక ఆవిడ ఎవరో తెలియదన్నావు, ఇప్పుడు నీలమని పేరు ఎలా చెప్తున్నావు? పట్టుకుంటా. అది కాదు సార్, ఫోటోగ్రఫీ నేర్చుకోవడానికి ఒక్కసారి నా స్టూడియోకి వచ్చింది అంతే. అవునండే, నీకే ఫోటోలు తీయడం చేత కాదు, నీకు మళ్ళీ ఓ శిష్యురాలా. చూసారా పట్టుకునేసరికి ఎలా బొకాయిస్తున్నాడు? అది కాదు సార్. బొక్కలో చూసాడు సార్. సార్, సార్, నీకు సహాయం చేద్దామని వచ్చి నన్ను అరెస్ట్ చేయడం చాలా అన్యాయం సార్, చాలా అన్యాయం సార్. సరోజా, ఇక్కడ ఉన్నాను. గురుగారు, మేడం గారిని తీసుకొచ్చాను. మీకేం భయం లేదు, కనిపిస్తుందా? నమస్కారం సార్. నమస్కారం. నువ్వు పెట్టించుకుంటున్నావు ఏంటి? ఆయనే కదండి ఎస్ఐ. అదే ఇక్కడ వచ్చిన పీకిలాడ పంచాంగం. నువ్వు పక్కకి వెళ్ళు, అక్కడుండ. ఎస్ఐ నేను, నాకు పెట్టు. నమస్తే సార్.
ఇప్పుడు పాయింట్లోకి రా. రాంబాబు గారిని ఎందుకు అరెస్ట్ చేశారండి? మర్డర్ చేసిన అరెస్ట్ చేయక మెళ్ళలో దండేసి ముద్దెట్టుకుంటావా? ఆయన హత్య చేయలేదు. లాభం లేదమ్మా, రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన వదిలేస్తే ల్యాండ్ ఆర్డర్ లసుకు టక్కరైపోద్ది. రెడ్ హ్యాండెడ్ గా అంటున్నారు? ఆయన హత్య చేస్తుండగా మీరు చూసారా? చూడకపోతే మాత్రం ఈ ఫోటో సగతేటి. ఆయన శవానికి ఫోటో తీశారు, అది కూడా నేరమేనా? నేరమే. అలాగైతే చాలా మర్డర్ కేసుల్లో మీరు శవాలకు ఫోటోలు తీశారు, మరి మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయలేదని అడుగుతున్నాను. అది కూడా పాయింటేనండి. నువ్వు నార్మే రై, నువ్వు ఒక్కోసారి ఒక్కో లాజిక్ లాగి నాకు చిరాకు పుట్టేస్తున్నావు. యూ టేక్ కేర్. చూడండి, మీరు వార్నింగ్ ఇవ్వడానికి ఆయనే హంతకుడు కాదు. హంతకుడే అయ్యుంటే ఆయన శవానికి ఫోటో ఎందుకు తీస్తాడు? ఇది పాయింట్ నెంబర్ వన్. ఆయనే నిజమైన హంతకుడు అయితే ఏదో ఒక విధంగా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు, గాని ఆ ఫోటో మీకు ఇచ్చి దొరికిపోడు కదా. ఇది పాయింట్ నెంబర్ టూ. ఇప్పుడు జవాబు చెప్పండి సార్. అవునరా, ఈ మాత్రం ఐడియానా బుర్రకి ఎందుకు తట్టలేదంటావు? ఐడియాలు బుర్రన వాళ్ళకే వస్తాయండి. ఈ కేసులో ఎవడో ఒకరిని బొక్కలో దోసేసి ఆ రంగనాథం దగ్గర మిగతా 900 కొట్టేయాలని చూశారు. పాయింట్ నెంబర్ త్రీ, చనిపోయిన నా స్నేహితురాలు నీలిమ. పాయింట్ నువ్వు లాక్కమ్మా తల్లి. ఆ శవాన్ని చూశాక నా పాయింట్ నేనే లాక్కొని నా రూట్ లో నేనే ప్రొసీడ్ అవుతాను. రై, ఆయన తీసుకురండి. ఇదేంటి శవం ఇక్కడే ఉండాలి కదా. మరి కనపడటం లేదే. మేము ఫోటో అక్కడి నుంచి తీసాం కాబట్టి లెక్క ప్రకారం శవం ఇక్కడే ఉండాలి. నీ లెక్క సరేనయ్యా. మీరు ఫోటో ఎప్పుడు తీశారు? మొన్నండి. మొన్న అయితే మరి లోగా శవం గాలికి ఎగిరిపోయిందా, ప్రాణం వచ్చి పారిపోయిందా? ఏ జంతువులో తినేసేవనండి. రై, పోలీస్ అన్నాక నెత్తి మీద టోపీయే కాదురా, దాని కింద బుర్ర కూడా ఉండాలి. శవాన్ని జంతువులు పీకి తినేస్తే మరి దాని ఎముకలనే ఉండాలి కదా. ఈ మధ్య రెడ్డి హిల్స్ లో చాలా మర్డర్స్ జరుగుతున్నాయట. ఒకవేళ శవాన్ని ఇక్కడ పారేశారేమో, చూద్దామా? ఫోటోగ్రాఫర్ ఫోటో ది. భగవంతుడు నాకు ఇంత అన్యాయం చేస్తాడని నేను కల్లో కూడా అనుకోలేదు. ఇలాంటప్పుడే మీరు ధైర్యంగా ఉండాలండి. ఎలా ఉంటారు సరోజా? పోయింది ఎవరు? సాక్షాత్తు ఆయన భార్య. పైగా ఎలా పోయింది? అతి దారుణంగా హత్య చేయబడింది. ఆ హంతకుడి మీద ప్రతీకారం తీర్చుకునే వరకు ఆయనకు నిద్ర ఎలా పడుతుంది? ఏం పగలో ఏం ప్రతీకారాలో, ఆ దుర్మార్గుడి బ్రతుకు ఆ భగవంతుడే కాపాడాలి. వాడి పని పట్టేది భగవంతుడు పోలీసులు కాదండి, నేనండి. నేను నువ్వా? అక్షరాలా నేనే. అంతేకాదు, దివంగతురాలైన నీలిమ గారు మీకు భార్య మాత్రమే కాదు, మా సరోజకు ప్రాణ స్నేహితురాలు కూడా. పైగా ఈ హత్య నా వల్లే బయటపడింది కాబట్టి ఆ హంతకుణ్ణి చెమ్డా లెక్కదీసే కార్యక్రమం కూడా నాదే. వాళ్ళు చాలా దుర్మార్గులు బాబు, వాళ్లతో గొడవలు పెట్టుకుంటే ఏం చేస్తారంట? నా సంగతి మీకింకా పూర్తిగా తెలియదు. వాడు దుర్మార్గుడైతే నేను ముఖద్దర్కా సికిందర్ని, ఆ బద్మాష్ గాణ్ణి, ఆ నీచ్ కమీన్ కుత్తేగాన్ని పట్టుకొచ్చి మీకు అప్పచెప్తాను. మీ పెరట్లో మీ చేతులతో మీరే వాడికి ఉరివేద్దరు గాని. నీలమే కెమెరాని సింగపూర్ నుంచి ఎంతో ప్రేమగా తెచ్చుకుంది. ఆ కెమెరా నాకు ఇవ్వవే అంటే ఏదో ఒకరోజు దీన్ని నీకు సర్ప్రైజ్ గా ప్రజెంట్ చేస్తానంతే. నా భార్య ఆత్మశాంతికి ఏం చేయాలని ఆలోచిస్తున్నా, నాకు మంచి మార్గం చూపించావమ్మా. రాంబాబు, ఆ కెమెరా ఎలా తీసురా? దీన్ని నువ్వు తీసుకుంటే ఆవిడ కోరిక తీర్చినట్టు అవుతుంది, దాని ఆత్మకు శాంతి కలిగించినట్టు అవుతుంది. తీసుకోమ్మా. నీ స్నేహితురాలు ఆత్మశాంతి కోసమైనా తీసుకోసా రోజా? తీసుకోమ్మా. థ్యాంక్స్ అండి. మరి మేము వెళ్ళొస్తామండి, పద సరోజా. ఆ హంతకుడి సంగతి మాత్రం నాకు వదిలేసి మీరు గుండెల మీద చేసుకుని హాయిగా నిద్రపోండి. ఎంతో పకడ్బందీగా ప్లాన్ వేసి దాన్ని లేపేస్తే ఈ రాంబాబు గారు రంకుమగుళ్ళా తయారయ్యాడేమిటి? మీరేం కంగారు పడకండి బాస్, ఆ రాంబాబు గారు ఫోటోలే సరిగా తీరాడు, ఇక మీ ఎంత వాడేది చూస్తాడు. అదే మాట,
మేము మున్సిపాలిటీలో చెత్తెత్తుకోవడానికి కూడా పనికిరాం. మరి మేము మటర్లు చేయటం లా? ఆ రాంబాబు గారు మన బాసుని కత్తుపడకపోయినా పావుతో కనిపించొచ్చుగా. నువ్వు నన్ను మరీ భయపెట్టేస్తున్నావురా జకాల్. ఆ రాంబాబు గారి గొడవ ఏంటో చూడు. డోంట్ వర్రీ బాస్. రే, ఆ రాంబాబు గారు కనుక బాసుని హంతకుడుగా నిరూపించే ప్రయత్నం చేశాడో కత్తితో కసక్కున పొడిచేసేయండి. జకాల్, వీళ్ళిద్దరికి చెరువు 200 ఇచ్చి పంపించు. బాసు, మీ జీవిత చక్రానికి పంచర్ కాకుండా కాపాడాను. మరి నాకు నజరాడా ఏమిస్తారు బాస్? చాలా పెద్దదే చేశా. నీ లైఫ్ ని 25,000 ఇన్సూర్ చేశా. ఇదిగో పాలసీ. ఒరేయ్ చూడండి రా, ఇన్నాళ్ళు 100-200 లక్షలు తీసుకుని నాకు పెద్ద ఫోదులు ఇచ్చారుగా, ఇప్పుడు బాసు నా పేరుతో ఏకంగా 25,000 ఇన్సూరెన్స్ పాలసీ చేశాడు. నీ బొందల పాలసీ. ఈ 25,000 రూపాయల పాలసీకి మొదటి వాయిదాగా 110 చెల్లించింది. మిగతాది మొత్తం నీ జీవితాంతం కట్టుకోవాల్సిందే. ఏంట్రా, ఏదో ఊళ్ళో కర్ఫ్యూ పెట్టినట్టుగా, ఒక్క మనిషి లేడు, ఒక ఆటో కనపడటం లేదు. ఈవేళ ఆదివారం కదా, టీవీలో తెలుగు సినిమా వస్తున్నట్టుంది, అందరూ టీవీ కంటుకుపోయి ఉంటారు. సీతమ్మ దార కాడు కనపడలేదు, జగదంబ సెంటర్ దగ్గర కనపడలేదు. రాంబాబు అంటే వస్తున్నా, ఇదే మంచి టైం, కసుక్కులు పడిచేద్దాం. పట్ట పగలే మర్డరేటర్ బాబు, నాకు భయంగా ఉంది. రోడ్డు మీద మనుషులు ఎవరు లేనప్పుడు రాత్రి ఏమిటి పగలే దున్నా? అయితే రక్తం రాకుండా తంపుతాం. ఇటు పక్క ఆటోలు ఉన్నట్లేవురా. ఒక్క నిమిషం ఉండండి. అవునరా, సాధారణంగా పాత సామాను కొంటాం అని అంటారు కదా, మీరేంటి సార్ పాత కత్తులు అమ్ముతా ఉన్నారు? ఎంతండి ఇది? అవుతా మనకు టైం అవుతుంటాను. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందేమిటి. నన్నా ఎక్కడ చూసానబ్బా? గుర్తొచ్చింది, నువ్వు రౌడీవి కదూ? అవును, మేము రౌడీలమే. నిన్ను పొడిచి చంపడానికి వచ్చాం. నన్నెందుకు పొడిచి చంపడం? పొడిచేసి చెప్తాం, ముందు జనం వచ్చేటప్పుడు పొడిచే. షట్ అప్. అవతల మాట ఇచ్చాం, ఆ దేవుని తలుచుకో. 1, 2, 3. ఇదిగో ఇంగ్లీష్ పేపర్ ఉందా? లేదు సార్, తెలుగు పేపర్. ఏదో పేపర్ ఇవ్వయా, బారుగా ఉంటే సార్. మళ్ళీ తప్పించుకున్నారా? వాళ్ళు ఎక్కడ పోతారా, ఎక్కడ దాక్కున్నా ఇటు రావాల్సిందే. రై ఇలారా. ఏంటది చెప్తారా? ఓ తెలుగు పేపర్ తీసుకోండి సార్, పట్టుకో. సార్, ఒకసారి పేపర్ ఇస్తారా, నా లాటరీ టికెట్ నంబర్ చూసుకొని ఇస్తాను. కుదరదు బాబు. ఎందుకంటే మేమిద్దరు రౌడీల నుంచి తప్పించుకోవడానికి ఇక్కడ దాక్కున్నాం. ఓహో అలాగా. సార్, మీరు ఒకసారి పేపర్ ఇస్తారా, నా లాటరీ టికెట్ నంబర్ చూసుకొని ఇస్తాను. కుదరదు, మేము ఇద్దరిని పట్టుకోవడానికి ఇక్కడ రహస్యంగా దాక్కున్నాం. ఓ అలాగా. వాడికి ఏమన్నా మెంటలా? పరమ మెంటల్. వీళ్ళని చూస్తుంటే వీళ్ళకి చేతిలో కత్తులే గాని బుర్రలో బుద్ధి లేదురా. ఓ చిన్న ఆట ఆడిద్దాం రా. ఇక్కడ వాడు ఇక్కడ. రా.
మళ్ళీ కొట్టేశావా? నీకు ఆ గుండమ్మ కంపెనీ బాగా వచ్చేసిందిరా, అక్కడికి వెళ్ళొచ్చావు, మా దగ్గరున్న డబ్బులన్నీ పొలిచేస్తున్నావు. నువ్వేంటో డబ్బులు కూడా మందు కొడుతున్నావు. కానీ రని, నా దగ్గర తంతే దమ్మిడి లేదు. ఏ బాసిచ్చిన డబ్బులంటే మందుగా తగిలిస్తున్నావా? సగం మందు పెట్టాను, సగం నీకు ఇచ్చాను. నిన్నే ఒకటా నమ్మేది తితి చూసుకో. ఉజ్రాల కృష్ణు ఎక్కడ కొట్టేశారా? అదే అది మా అత్తోరు మా ఆవిడ పెట్టింది. నోరు ముయ్యిబే, మీ ఆవిడతో సహా మీ అత్తోరు ఫ్యామిలీ మొత్తం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటే అక్కడి నుంచి నీకు వజ్రాల నెక్లెస్ పార్సిల్ చేశారా? ఎవరికి చెప్తావు రా కథలు? నిజంగా ఆ చేతిలో డబ్బులు అడక అమ్మడానికి తీసుకొచ్చాను. రే కథలు చెప్పామంటే నిజం చెప్పరా? పొడి చేస్తాడు. వాసిచ్చాడు. వాసిచ్చాడు? ఎందుకు ఇచ్చాడు? నీలిమని చెప్పినందుకు బహుమతిగా ఇచ్చాడు. మరి నాకు చెప్పలేదరా? ఓహో, అయితే బాస్ మీకు క్యాష్ పేమెంట్లు, విస్కీ బ్రాందీ బాటిల్స్ తో పాటు వజ్రాల నెక్లెస్ కూడా ఇస్తున్నాడు అన్నమాట. దీన్ని నేను ఉంచుకుంటాను. మర్యాదగా ఇస్తావా లేదా? చచ్చిన ఇవ్వను. నమస్తే బాస్. నమస్తే బాస్. నమస్తే బాస్. ఒరే ఆగో, ఒరే చెయ్యేవయ్యా బాబు. ఆవిడ ఎదురుంటే ఆవిడ, పక్కింటి ఆవిడ? మా ఆవిడే సార్. మీ ఆవిడైతే భయపడతా వెంటయా? మీరు చెయ్యి. ఎక్కడో కొట్టుకొచ్చేసిన ఎవరం అన్నమాట. మోహన్ చూస్తేనే తెలుస్తుంది. హలో హలో, ఏమిటయ్యా పొరికేకలు? మీ ఫోను పనిచేయట్లేదు అనుకుంటానండి. తిప్పి పట్టుకున్నావయ్యా రివర్స్ లో. ఓ సారీ అండి. హలో, పోలీస్ స్టేషన్ అండి. నువ్వే నెంబర్ కొట్టావు బాబు? 1-2-0. ఆ నెంబర్కు పోలీస్ స్టేషన్ తగులుతుంది, రేడియో స్టేషన్ తగలతావు. థ్యాంక్స్. చూశారు? ఏం చూడమంటావు ఫోన్ లో? చూడడం అంటే ఆ చూడటం కదండి. మీరు నాకు నమస్కారం సార్. నమస్తే నమస్తే. అయినా పెద్దవాళ్ళు, మీరు నాకు నమస్కారం పెట్టడం ఏంటండి? నేను నీకు నమస్కారం పెట్టడం ఏంటయ్యా? నీకేనా వెర్రా పిచ్చా? పైగా జోకులు మీరును. ఇప్పుడు మీ దగ్గర నిరోధ ప్యాకెట్లు ఉన్నాయండి? నా దగ్గర నిరోధ ప్యాకెట్లు ఏంటండి? మీకు అంతగా కావాలంటే ఇక్కడి నుంచి కొని పంపిస్తాను. నాకు నిరోధ ప్యాకెట్లు ఎందుకయ్యా? నాకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ జరిగిపోయి 1.5 సంవత్సరం దాటిపోయింది. ఇంతకీ నువ్వెందుకు ఫోన్ చేసినట్టు? అదేనండి, ఈ మధ్య నెక్లెస్ పోయిందని మీకు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? మానాలు పోయాయని కొంతమంది, ప్రాణాలు పోయాయని కొంతమంది కంప్లైంట్ ఇచ్చారు, కానీ నెక్లెస్ పోయిందని ఎవడో కంప్లైంట్ చేయలేదు. ఇంతకీ నీకు అలాంటిది ఏమైనా దొరికిందా? దొరికింది. దొరికిందా? వెరీ గుడ్. అయితే ఇప్పుడు నేను 500 ఇవ్వండి. 500? ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు లంచం 500 తిరిగి నేనే ఇవ్వాలా? దిస్ ఈస్ టూ మచ్. ఏమిటి రాంబాబు, నీకు ఫోటోలు తీయడమే చేత కదా అనుకున్నాను, ఫోన్ చేయడం కూడా చేత కదా? అయ్య బాబు, అలానే సరేటండి. నిరోజు అడిగింది ఆయన, జవాబు చెప్పిందేమో అక్కడ. ఆయన నాకు నమస్కారం పెడితే నాకు నమస్కారం ఎందుకని మళ్ళీ ఆయనతో అంటావా? పోలీసులతో మాట్లాడే పద్ధతి ఇదేనా? ఎదురుగా ఉంటే లాఠీలతో కొట్టేవాళ్ళు. సారీ అండి, మీకు అసలు బుద్ధి లేదండి. ఆడెవడో ఫోన్ చేసి వజ్రాల నెక్లెస్ పోయిందని మీకేదైనా కంప్లైంట్ వచ్చిందా అని అడిగినప్పుడు మీరేం చెప్పాలి? కంప్లైంట్ వచ్చిందని చెప్పి ఆ నెక్లెస్ లాక్కుంటే మన ముగ్గురం పంచుకునే వాళ్ళం కదా. అవును రోయ్, ఈ మాత్రం ఐడియా నా బుర్రకి ఎందుకు తట్టలేదంటావు? ఐడియాలు తట్టాలంటే నాలాగా బుర్రలో కొంచెం సరుకు ఉండాలండి. ఏంటి రోయ్, పర్సనాలిటీ ఉందని తెగ పేట్రీ అయిపోతున్నావు. షట్ అప్ సరోజ. నా కళ్ళల్లోకి నువ్వు, నీ కళ్ళల్లోకి నేను, అలా చూసుకుంటూ ఎవరెక్కువసేపు చూస్తారో పందెం వేసుకుందామా? ఎందుకు? ఎందుకంటే ప్రేమించుకున్న వాళ్ళు అలా చూసుకుంటే ప్రేమ బాగా చిక్కపడుతుందని మా లెక్కల మాస్టర్ చెప్పాడు. ఓహో, అలా అయితే నేను రెడీ. రెడీ. ఏం కావాలి సార్? వెయిటర్. వస్తున్నా, ఉండండి. ఏం కావాలి సార్? తొందరగా రావయ్యా. వస్తున్నానండి. ఏం కావాలి సార్? ఏం కావాలి సార్? ఓ పక్క ప్రేమించుకుంటుంటే డిస్టర్బ్ చేస్తావా? బుద్ధి లేదు? బుద్ధి లేని ఎవరికో తెలుస్తూనే ఉంది. ఏం కావాలో చెప్పండి. ఏం కావాలా? 2 ప్లేట్ల ప్రేమ పట్రా. అది పెట్టకారంగా ఉందా? ఇది పబ్లిక్ పార్క్ అనుకున్నారా, హోటల్ అనుకున్నారా ప్రేమించుకోవడానికి? హోటల్ అయితే ప్రేమించుకోకూడదా? ప్రేమించుకోకూడదు. ప్రేమించుకోకూడదా? కూడదు. ఆ బోర్డు చూడు, ఆ బోర్డు చూడు.
ప్లేట్లో చేతులు కడగరాదు. ఆ తర్వాత అంటు రోగులు లోనికి. కృష్ణ అలాంటి వాడు. అంతేగాని ప్రేమికులు రాకూడదని రాసింది అక్కడ. అందుకే నీ మీద నిరసన ప్రదర్శిస్తున్నాను. అంతేకాదు నేను ఇప్పుడు పాట పాడతాను, డాన్స్ కూడా చేస్తాను, ఎవడు అడ్డం వస్తాడో చూస్తాను. రాసరుజ అజంత గుహల్లో ఎల్లోరా బొయారి వర్రించా తపించా చకోరి బళారి మనోజ సుపించు కలేజ వరివా అనిలా నరాజా ఓనరే క్లీనరై నేటితో హోటలే టోటల్ గోవింద కొట్టల్లా శ్రీమతి సొమ్ములే పట్టము ఎందుకు మళ్ళా గుడ్డి చెప్పు బిల్లు చించి చెప్పు తప్పు లేదు నో కాళ్ళు పట్టుకొని చెప్పలేసుకొని ఒప్పుకోకు నో ఇదంతా గలంతే ఇదంతా మటాకే ఇవాళ ఇవాళ ఇలాగే ఇదంతా గలంతే ఇదంతా మటాకే ఇవాళ ఇవాళ ఇలాగే ఎగ్జాక్ట్లీ ఏకధారగా కుళ్ళి కుళ్ళి ఏడవద్దురా దూర దూరమే చేయవద్దురా పొందినా లోకమంత తల్లకిందురా జీవితానికి శాంతి లేదురా యుద్ధమైనా సిద్ధమైనా ప్రేమ కోసం యుద్ధుడు దమ్ము చూపి నేను చుమ్ము రేపుతాను నాని ముచ్చుగాడ కాచుకోండిగా అజంత గుహల్లో ఎల్లోరా బొయారి వరించా తపించా చకోరి బళారి మనోజ సుపించు కలేజ వరివా అనిలా నరాజా సృష్టి కూడా సాగుతుందిరా మనిషి గుండె ఆడుతుందిరా తెలుసుకోండిరా మరువ కండిరా అజంతా గుహల్లో ఎలో రావుయారి వరించా తపించా చకోరి కళారి మనోజ సుపించు కలేజ వరివా అనిలా నరాజా గుర్తొస్తుంది పాపం ఈ కెమెరాతో ఏం ఫోటో తీసిందో ఏమిటో లోపల రీల్ డెవలప్ చేసి తెలుస్తుందిగా ఇందులో ఇంకా 3 స్నాప్స్ ఉన్నాయి అవి తీయించేస్తే మొత్తం రీల్ని డెవలప్ చేయించవచ్చు రా ఫోటో తీస్తాను నేను ఒకదాన్ని ఎందుకు నువ్వు నేను కలిసి తీసుకుందా మరి ఫోటోలు ఎవరు తీస్తారు మీ తమ్ముడు నాడుగా ఓ గాడ్ మర్చిపోయాను రే కళ్యాణ్ ఇలా రారా ఈ రీల్ ని రాంబాబు గారి స్టూడియోలో ఇచ్చేసి డెవలప్ చేయమనరా ఇందాక అట్నుంచి వస్తూ చూశానక్క ఆ స్టూడియో మూసేస్తుంది
బహుశా ఊరికెళ్ళాడేమో. వచ్చేకిద్దాంలే. అంతవరకు ఆగడం ఎందుకు? వేరే స్టూడియోలో ఇచ్చే కళ్యాణ్. ఓకే. నాతో ఫోటో తీయించుకోవాలని నీకెందుకు అనిపించిందిరా? ఎందుకంటే నువ్వు ఎప్పుడు ఇంట్లో ఉంటావో ఎప్పుడు జైల్లో ఉంటావో నీకే తెలియదు కదా. అలాంటిది నీతో ఫోటో ఉందనుకో, ఆ తర్వాత నువ్వేమైపోయినా పర్వాలేదు. స్టడీ స్మైల్. ఇదిగో అది ఆఫ్ చేసి ముందు వీళ్ళ బిల్ రాసి ఇచ్చేయి. మీ దొంగ వ్యాపారాలకు మీ ధర్మపత్ని అడ్డం వస్తుందని అనుకున్నాం గానీ ఇలా ఈ రాంబాబు గారితో కౌగలింతలు, ముద్దులు, మురిపాలు, జనక జనక బాయలు బాజేలు. నా పెళ్ళం వాడితో ఏం చేసిందో పాయింట్ బై పాయింట్ వివరంగా చెప్పక్కర్లేదయ్యా. ఇప్పుడేం చేయాలో చెప్పు. బాస్, ఆ రాంబాబు గారిని ఓ 14 ఏళ్ల పాటు జైల్లో దూయించేస్తే మీకు సరదాగా ఉంటుందా? ఎందుకుండదు. కానీ ఎలా సాధ్యం? ఎలాగంటే ఈ జంకు జమ్మా ఫోటో ఆధారంగా ఆ రాంబాబు గాడే ఈ హత్య చేసినట్టుగా నిరూపిస్తాం. పనిలో పనిగా వాడు దొంగ వ్యాపారాలు చేస్తున్నట్టుగా కొన్ని ఆధారాలు సృష్టించి పోలీసులకు ఫోన్ కొడతాం. ఆ పని చూడు, నీకు మంచి నజరానా ఏర్పాటు చేశా. ఏమిటి బాస్? నీ పేరున 5 టేకు మొక్కలు కొన్నా, వాటి విలువ 5 లక్షలు. 5 లక్షల? ఒరే వెదలారా, చూడండి రా, బాస్ నా పేరుతో 5 టేకు మొక్కలు కొన్నట్ట, వాటి విలువ 5 లక్షలట. ఇది 20 ఏళ్ల తర్వాత. అది అవి బతుకుంటే, అది అప్పటిదాకా నువ్వు బతుకుంటే తుమ్మొద్దు. రారా. ఇక లాభం లేదు. వీడికి ఎంత చాకిరీ చేసినా ఎప్పటికప్పుడు నన్ను దెబ్బ మీద దెబ్బ కొడుతూనే ఉన్నాడు. మన ఇంట్లో పోలీసులు ఉన్నారేంటి? అప్పుడు మన స్టూడియో అద్దాలు పగలగొట్టారు కదండి, నష్టపరిహారం చెల్లించడానికి వచ్చారేమోనండి. సోదా చేయడానికి వచ్చారా? సార్, పరుపు కింద గంజాయి ప్యాకెట్లున్నాయి సార్. గురువు గారు, గంజాయి నల్లమందు ఎప్పుడు కొన్నారండి మీరు? సార్, ఆ బీరువాలో ఈ నెక్లెస్, బీరువా కింద ఈ ఫోటో ఉన్నాయి సార్. ఆ నెక్లెస్ అమ్మేమంటే విన్నారా? ఈ ఆధారాలను బట్టి నాకు చాలా విషయాలు బోధపడిపోతున్నాయి. 1, నీలిమ మెడలో ఉన్న నెక్లెస్, ఈ నెక్లెస్ ఒకటే కాబట్టి నీలిమకి రాంబాబుకి చాలా కాలం నుంచి ప్రైవేట్ ప్రాక్టీస్ ఉందన్నమాట. 2, నీలిమను హత్య చేసిన రాంబాబు హంతకుడే కాదు, స్మగ్లర్ కూడా. కాబట్టి రాంబాబును పట్టేసి ఉరికంప వెక్కించి ప్రమోషన్ కొట్టేస్తా. మీరు మామూలు పిక్ ప్యాకెట్ గానే పట్టుకోలేరు. అతను స్మగ్లరు, పైగా హంతకుడు. అతన్ని మీరేం పట్టుకుంటారండి? మీరు అలా చూస్తూ ఉండండి, రేపే కమిషనర్ గారితో మాట్లాడి రాంబాబును పట్టుకున్న వాళ్ళకి 10,000 రూపాయలు బహుమతి అని పేపర్లో ప్రకటించారే సరే, వాడిని పట్టించేస్తాను. ఎవడరా ఎవడరా పరిగెత్తడు, పట్టుకోలేదు. పరిగెత్తడు పరిగెత్తండి, పారిపోండి. ఏం పరిగెడుతున్నారా? ఆ పరిగెత్తి పారిపోతుంది ఎవర్రా? మన అంతకుడు రాంబాబు కిట్టయండి. చూస్తూ నిలబడ్డావేరా? రన్నింగ్ రేస్ లో పట్టుకోక. ఏ ఎందుకు? ఇప్పుడు పట్టుకుంటే మాత్రం లాభం ఏంటండి? పట్టుకుంటే 10,000 అని ప్రకటన వచ్చేది రేపు కదండి, అప్పుడు పట్టుకుంటామండి. పోలీసులు ఇక్కడ కూడా కాపలా కాస్తున్నారు. ఏం పర్లేదు గురు గారు, చెరో 50 కొట్టించేసండి, పోతారు. ఇటువంటి చెప్తాను. రై, 50కి 100కి పోవడానికి ఏదైనా మామూలు కేసు అనుకున్నావా? మర్డర్ కేసు. ఇప్పుడు ఏం చేద్దాం గురు గారు? ముందు అర్జెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చు. అలా గురు. ఏక్ దో తీన్ చార్ పాంచ్ ఛే సాల్ బాబయ్య, మే ముగ్గురు ముష్టోళ్ళం బాబయ్య, 1 రూపాయి ధర్మం చేయండి బాబయ్య. మేమెంత ధర్మం చేయాలో కూడా నువ్వే చెప్పాలా? రూపాయి విలువ పడిపోయింది కదా బాబయ్య. రూపాయి విలువ పడితే పడింది, ఈ పావుల విలువ మాత్రం పడలేదు. తీసుకో. ఎలాంటి ఇంకెక్కడ ఉన్నారండి? మీరు కూడా వస్తే అందరం కలిసే వెళదాం బాబాయ్. ఏంటా మీతో మమ్మల్ని కూడా అమ్మంటారు? మేమన్నా ముష్టోళ్ళం అనుకుంటారా? మేము ముష్టోళ్ళం కాదు బాబాయ్, పోలీసు వాళ్ళం బాబాయ్. చూసావరా పోలీసు వాళ్ళకి ఎంత కర్మ పట్టిందో. అవునండి. వాళ్ళందరూ అరెస్ట్ బాబాయ్. గురుగారు ఏంటా చూపులు చూసుకోవడం, పలా పోలీస్ స్టేషన్కి పోరా అబ్బాయ్. నువ్వు ఎంతకాలం నుంచి అడుక్కు తింటున్నావా? కానీ భలే వచ్చేస్తున్నావురా. గాడిద గాడిద, ఐఎమ్ పోలీస్ ఇన్స్పెక్టర్ అడ్డాకుల అప్పల కొండ. అదే 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ. యెస్. దారుమయ్యరా.
అక్కడికి అప్పలకొండ ఎవడో మాకు తెలియనట్టుగా ఈ గొట్టంగాడు ఎవడో కోతలు కోసేస్తున్నాడురా. పీఠాపురంలో పిత్త పరుగులు అమ్ముకునే మోహం వీడు. ఎయిర్పోర్ట్ రోడ్ లో ఏరు శనకాయలు ఏరుకునే ఫేసు వీడు. ఇదే సందనుకుని మా ఎస్ఐ గారి గురించి అన్ని నిజాలే చెప్పేస్తున్నారు. యు బ్లడీ ఫూల్ ఆఫ్ ఇండియా. మీరు వీళ్ళు ఎరా నా విశ్వరూపం చూపించమంటావా? చూపించు. ఇప్పుడేమంటావు? వెంట్రుకలు పీకేసినంత మాత్రం మేమేం భయపడతావు అనుకున్నావా? నువ్వు నిజంగా ఇన్స్పెక్టర్ అడ్డాకులు అప్పలకుండవే అంటానికి నీ ఐడెంటిటీ కార్డ్ ఏది? ఏం లేదనుకున్నావా? ఉంటే చూపించు. ముస్టాడి వేషం వేసినంత మాత్రం కుష్టాడి కంటే కనికష్టం అయిపోయాను అనుకున్నావా? మరే నా ఐడెంటిటీ కార్డు వీళ్ళకి చూపించరా? వీడికి ఇచ్చానండి. పారేశానండి. పారేసావా? అవునండి. ముస్టోడి వేషాలు వేసినప్పుడు ఐడెంటిటీ కార్డు మన దగ్గర ఉందనుకోండి ఎవరైనా గుర్తుపట్టేస్తారని పారేశాను. మీరు పోలీస్ ఉద్యోగాలు చేస్తున్నారా? పోస్ట్ ఉద్యోగాలు చేస్తున్నారా? ఇల్లు వదిలేసి స్టూడియో వదిలేసి ముసాఫిర్ గాళ్ళ ఇక్కడ మకమేంటి గురువు గారు? ఒరేయ్, టైం బాగోలేకపోతే పాండవులంతటి వాళ్లే అడవుల్లో మకం వేశారా? మనమనగా ఎంత? నోరు మూసుకుని కాళ్ళు నొక్కు. నా కోసమే నీ మరణించునది ఈ మనుషులతో వేగలేకనే. నా కోసమే నీ మరణించునది నరకములోనే స్వర్గము లేదా మరణపు వేదన మధురము కాదా? ప్రయాణమైతే పైలోకానికి ఇలలో ఎవరమ్మా నువ్వు? ఏం జరిగింది? ఆ సూరిగాడు నన్ను బలాత్కారం చేయబోతుంటే పారు పెట్టేశాను బాబు, మీరే నన్ను కాపాడాలా. సూరిగాడా? లేడే. ఏమో బాబు, మీరే నన్ను కాపాడాలా. ఏం పర్లేదు, నువ్వు కాసేపు అలా కూర్చో. ఎవడన్నా ఇటు వచ్చాడంటే దుమ్ము. మనకు గురువు గారు రాయ్, నువ్వు నోర్మయ్యరా. అర్ధరాత్రి ఒక తెలుగుంటి ఆడపడుచు ఆపదలో ఉంటే ఆవిడ్ని కాపాడకపోతే నేనొక తెలుగు యువకుండే కాదు. నీకేం పర్లేదు, నువ్వు వెళ్ళుకొచ్చమ్మా. టైం ఎంతైంది బాబు? ఒంటి గంట అన్నారా? తెల్లారిపో వస్తున్నది. ఏదో రేటు మాట్లాడేసుకోండి బాబు. మాట్లాడేసుకోవటం ఏమిటి? అదేంటి బాబు, ఏటి తెల్లట్టు అలా మాట్లాడతారు? సెరో వంద ఇచ్చేసుకోండి, లోపల సాపు ఉంది. కాపాడండి కాపాడండి అంటే నువ్వేదో అమాయకురాలు అనుకున్నాను. మీరు చెప్పేదాకా మీ ఆవిడ మాకు తెలియదు. నేనేం తప్పు చేయలేదు కాబట్టి ఇదిగో మీరెన్ని పులి వేషాలు వేసినా సరే మా దగ్గర డబ్బు లేదు. అయితే దీన్ని నరుకుతా? నరుక్కో. గురుగారు మీ జేబులో ఉన్న 400 ఇచ్చేసేయండి సార్. అనవసరంగా కుర్రాడు పేణాలు పోతాయి, ఇచ్చేయండి బాబు. చాలా తీసుకో. మిగతా 100 చేతుకుని వచ్చి ఇచ్చే. ఏం తమాషాగా ఉందా? నేనేమను. అయితే ఇది కుడిచేయి నరుకుతా. నరుకో. గురుగారు ఏదో కుడిచేయ కదా పోనీ. ఆ చేత చాలా పనులు ఉన్నాయండి. అది వరస. నీ వల్ల 400 రూపాయలు ఒక వాచి నష్టం. అసలు మీ వల్ల కదండి మనం ఇక్కడికి వచ్చింది. నా దగ్గర 400 రూపాయలు ఉన్న సంగతి నిన్న ఎవరు చెప్పన్నారా? ఇడియట్. నేనే ఇడియట్నైతే ఆ బ్యాక్గ్రౌండ్ 50 రూపాయల సంగతి కూడా వాళ్ళకి చెప్పుండే కదండి. ఒరే ఇన్స్పెక్టర్, టిఫిన్ చేయడానికి రమ్మనగానే వచ్చావు, చాలా సంతోషం రా. కానీ టిఫిన్ చేసే ముందు ఒక చిక్కు ప్రశ్న అడుగు. మీరు పరగడిపే కదా, పొద్దుటి నుంచి కాఫీ కూడా తాగలేదు. అవునా? నువ్వు పరగడుపునే ఎన్ని ఇడ్లీలు తినగలవు? 10 లాగించేస్తాను. రే, పరగడుపునే చిన్న ఇడ్లీ ముక్క కూడా తినలేమని పందెం కడుతున్నాను. ఆ బుర్రలేని తెక్ ఇన్స్పెక్టర్ ఇక్కడే ఉన్నాడు. హాల్లోంచి పైకి వెళ్ళడం చాలా కష్టం, చెప్తాను ఆయన కలరా. నేను ఈ రోజు కూడా వెళ్ళేనే, రాంబాబు స్టూడియో క్లోజ్ చేసింది. నాకు అదే అర్థం కావడం లేదే. ఒకవేళ రాంబాబు ఊరెళ్ళుంటే వెళ్లే ముందు నాకు ఫోన్ చేసేవాడు కదా. Thank you.
లేరా? స్టూడియో క్లోజ్ చేసింది. అసలు ఏం జరిగిందంటే? అమ్మా సరోజా, అమ్మా ఏమైందమ్మా? ఎవరి ముసుగు మనుషులు? ఇంకెవరు? దొంగలు. నేను ఇక్కడ లేననుకుని ఇంట్లో దూరు ఉంటారు. నువ్వు లేవనుకుని వచ్చారో, నువ్వు ఉన్నా లేకపోయినా పర్వాలేదు అనుకుని వచ్చారో. ఆగంట్రా, మీరెవరో చెప్పబోతే ప్రాణాలు తోడే. దొంగల్ని అడ్రస్ అడుగుతావేంట్రా? నాలుగు పేర్కొన్నాను. వీల్లేదు. ఎందుకొచ్చారమ్మా? కొట్టరా. నువ్వు అనవసరంగా జాలి పడిపోకమ్మా. ఒకసారి నేను ఆమదాల వలసలో డ్యూటీ చేస్తున్నప్పుడు ఇలాగే ఇద్దరు కేడీ ఇంట్లో దూరి నానా కంగాళి చేసేస్తున్నారు. జనం అంతా చేరి కొట్టండి చంపండి అంటే నేను మాత్రం గాంధీ గారి లెవెల్లో పోజెట్టి బాబు నాయన అండం మొదలెట్టాను. ఆ గాడిద కొడుకులకి ఏమనిపించిందో ఏవో కానీ వాళ్ళ దగ్గర ఉన్న దుప్పట్లు గభీమని తీసి నా మొహం మీద వేసేసి ఆ ఇంటేజ్మెంట్ పక్క దోసేసి కెప్పు 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 మరి నన్ను తెలియజారమ్మా. లేదండి కనిపెట్టాను రోయ్, కనిపెట్టాను. ఈడు ఖచ్చితంగా ఆమదాల వాళ్ళ సప్పారావు గడే. అప్పుడు ఆడి తల్లింతాను, ఇప్పుడు తల్లింతాను, ఒక్కటే గొప్ప పని చేశారు. పోలీసు ప్రాక్టీస్ ఎదురుగా ఇద్దరు దొంగలు పెట్టుకుని ఎప్పుడో పదేళ్ల ముందు హరికెట్ చెప్తే వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా? ఇది మరీ బాగుందండి. నేను ఎప్పుడో ఫ్లాష్ బ్యాక్ చెప్తే ఇప్పుడు అర్జెంట్ గా అమలుపరిచేస్తానని నేనేం కలగాలనా? బాబాయ్ సరోజు కనిపించట్లేదు. ఈ కేసు నుంచి బయటపడడానికి ఏదైనా ఐడియా ఆలోచించారా? ఆలోచించే బుర్రే ఉంటే మేమెందుకండి? దొంగల్లా దొడ్డిదారిని మీ దగ్గరకు వస్తాం. అంతే కదా గురుగారు, నువ్వు నోరు ముయ్యరా. ఓలా చేస్తే ఎలా? అసలు హంతకుని పట్టుకుని పోలీసులకు అప్జెక్ట్ పెట్టే. ఎంత గొప్ప ఐడియా చెప్పావురా. ఇట్లా వస్తానండి. అసలు హంతకుడు ఎవరో తెలిస్తే పిచ్చి కుక్క వెంటబడినట్టుగా బలవంతంగా పరుగులు పెట్టడం. వెళ్ళొచ్చాండి. అదే నిజమే. అసలు హంతకుడు ఎవరో మనకు తెలియదు. ఒకవేళ తెలుసుకుందామంటే మిమ్మల్ని చూడగానే పోలీసులు పట్టుకుంటారు. అదే కదా, లేకపోతే ఈ పాటి రంగంలోకి ఎప్పుడో దూకేసుండేవాడిని. మీరుండడు గురుగారే. మేడం ఏం చేయాలో మీరే చెప్పండి. మీ కేసుని సింహస్వప్నకు అప్పగిస్తే. సింహస్వప్నం అంటే డిటెక్టివ్ నవలా? కాదు, అతను ప్రైవేట్ డిటెక్టివ్. అమ్మా, నేర పరిశోధన సామ్రాట్ సింహస్వప్న, ప్రైవేట్ అండ్ ఫేమస్ డిటెక్టివ్. ఫేమస్ అని అతనే రాసేసుకున్నాడు. ఏంటి ఎలా రాసుకుంటే మనకెందుకు? మీరండి. కలుపు కొట్టక్కర్లేదు, డైరెక్ట్ గా బాత్రూమ్ కిటికీలోంచి వచ్చేయండి. కిటికీలోంచి? అది బాత్రూమ్ లో నుంచా? అవును, నా సాయం కోసం వచ్చే ప్రతి వాళ్ళు చేయాల్సిన పని అలాగే ఉంటుంది. బాత్రూమ్ ఎక్కడ? వెతుక్కోండి. పని మంద కదా. డిటెక్టివ్ కదా, పట్టేస్తా. వెల్కమ్ మై డియర్ ఫ్రెండ్స్. అబ్బా, సింహస్వప్నం అంటే నేనే. ఆరు నెలల క్రితం చూసినప్పుడు మీరు బాబా వేషంలో ఉన్నారు కదండి. వేసిన వేషం వెయ్యడి సింహస్వప్నం, ఈ రోజు వేషం ఇదే. అంటే మీరు ఎప్పుడు మారు వేషాల్లోనే ఉంటారా? నేరస్తులు గుర్తుపట్టకుండా మారు వేషాల్లో తిరుగుతుంటా. అసలు రాత్రులు కూడా మారు వేషాల్లోనే ఉంటా. ఈ మధ్యనే మానేశా. ఎందువల్ల మానేశారు? అదొక విషాద గాథ. తొప్పి తీసిపెట్టు. మా ఆవిడ్ని కూడా డిటెక్టివ్ చేద్దాం అనుకున్నాను. ఓ రోజు పోలీస్ వేషంలో వస్తానని చెప్పి దొంగ వేషంలో వెళ్ళా. అయినా సరే ఆవిడ నన్ను గుర్తుపట్టాలి, అది నా ట్రైనింగ్. ఒకరోజు దుష్యంతుడి వేషంలో వస్తానని చెప్పి యోగి వేమన వేషంలో వెళ్ళా. ఏం జరిగింది సార్? ఏం చెప్పమంటావు బాబు. నేను వెళ్ళేసినట్టు మా ఆవిడ పక్కలో మరో యోగి వేమన పడుకున్నాడు. ఎవడు సార్ వాడు? ఇంకెవరు, నా అసిస్టెంట్ గాడు. నేను లేకుండా నా డైరీ సీక్రెట్ గా చూసి నాకే ఆశ్రయం పెట్టాడు. అసలు మీరొచ్చిన పని చెప్పకుండా నా ఫ్లాష్ బ్యాక్ తొమ్ముతున్నారేంటి? కమ్ టు ది పాయింట్. సారీ సార్, అసలు ఏం జరిగిందంటే. షట్ అప్. నేను కేసు విషయంలో కుర్చీలు నమ్మను, తోడని నమ్మను, నేల నమ్మను. ఇది అగ్గిపెట్టే టెలిఫోన్. ఈ టెలిఫోన్ లో మీరు చెప్పదలుచున్నదేదో సౌండ్ లేకుండా
చెప్పండి, నేను అర్థం చేసుకుంటా. దట్ ఈస్ సింహస్వప్నం. చెప్పండి. అర్థమైంది. లేచి నిలబడండి, కుర్చీలో కూర్చోండి. గెట్ అప్, కమ్ ఆన్. వద్దు, మీరు కుర్చీలోనే కూర్చోండి, నేను ఇక్కడే కూర్చుంటా. అది నా స్టైల్. నాకు ఈ విషయం చెప్పండి, రౌడీ వీరుగాడంటే రౌడీ జగ్గు గారితో తిరుగుతుంటాడు వాడేనా? కరెక్ట్ సార్, వాడే. వాళ్ళిద్దరూ రంగనాథరావు గారి రౌడీలేనా? రంగనాథరావు అంటే మా నీలిమ హస్బెండేనా? కరెక్ట్, వాడే. అంటే దీనికి అంతటికీ కారణం అతనేనంటారా? అతనే అయి ఉంటాడన్న అనుమానం. ఆ కేసులో హంతకుండి పట్టుకోవాలంటే 5,000 అవుతుంది. అమ్మో, నేను అసలే గొడవలో ఉన్నాను, అంత తెచ్చుకోలేను సార్. పోనీలే, నేను ఇస్తాను. చచ్చా, నువ్వేవ్వడండి, చాలా ఆశయంగా ఉంటుంది. ఇవ్వనండి గురుగారు, మీ పరిస్థితి అసలే చాలా డేంజర్ లో ఉంది. మిమ్మల్ని పట్టుకుంటే 10,000 రూపాయలు ఇస్తారని పేపర్ లో కూడా ప్రకటించారు. మిమ్మల్ని పట్టుకుంటే 10,000 రూపాయలు ఇస్తారా? ఎందుకు చెప్పారా? చెప్పపోతే మాత్రం ఈవేళ పేపర్ లో వేసింది ఆయన చూసే ఉంటారుగా. ఇంకా చూడలేదు, ఇప్పుడు చూస్తా. జస్ట్ 60 సెకండ్లు. 60 సెకండ్లు అంటే 1 మినిట్ అన్నమాట. ఓహో, వీడేదో మన కొంప ముంచెట్టున్నాడే. హలో, పోలీస్ స్టేషన్ అండి. నేను ఫేమస్ ప్రైవేట్ డిటెక్టివ్ సింహస్వప్నం మాట్లాడుతున్నాను. మీరు పేపర్లో ప్రకటించిన ఆ రాంబాబు ప్రస్తుతం నా అధీనంలో ఉన్నాడు. మీరు ప్రకటించిన బహుమానం 10,000 రూపాయలు పట్టుకుని మా ఇంటికి రండి. ఓకే? అమ్మా, కొంప ముంచేశాడు, రండి. గురుగారు, మనం తలుపులు మూసుకుని ఎంతకాలం ఈ దొంగతాటు బతకండి. ఓ పని చేస్తే. ఏంట్రా? పోలీసులకు మనం లొంగి. అంటే నీ ఉద్దేశం ఈ హత్య నేనే చేశానా? నిన్ను టెలిగ్రామ్ సార్. నిన్ను కాదు టెలిగ్రామ్ సార్. సార్ ఏళ్ళండి, మా నాన్నకి సీరియస్ గా ఉందంట్రా. అమ్మో, మీరే నాకు అమ్మాయిని చూసి పెళ్లి చేస్తా అన్నారే. కొండ పక్కన ఉన్న 4 ఎకరాలు రాసిస్తా అన్నారే. ఏం చేయకుండా లేబోయారయ్యా. మా నాన్నగారు ఇంకా పోలేదురా, కేవలం సీరియస్ గా ఉందని మా అమ్మ టెలిగ్రామ్ ఇచ్చింది. నేను వచ్చేసాను నాన్న, ఒక్కసారి కళ్ళు తెరువు నాన్న. ఎవరయ్యా నువ్వు? బ్రహ్మాండంగా వస్తున్న సినిమా మధ్యలో పాడు చేసావు కదయ్యా. ఇది సినిమా షూటింగా? నేను ఇంకా మా నాన్న నిజంగా పోయాడు అనుకుంటున్నానే. నాన్న లేకో లే, ఊపిరి బిగబట్టి శవాలన పడుకోవడం చాలా కష్టమేరా. ఏమిటి నాన్న, ఏమిటిదంతా? ఇప్పుడు ఈ సినిమాలో మన ఇల్లు షూటింగ్ తీసుకోవడానికి అద్దెకి కావాలన్నారా. అందులో హీరో తండ్రి చచ్చిపోయే వేషం ఉందట, ఆ వేషం వేస్తారా అని నన్ను అడిగారు. సరే, మనం చచ్చిపోయేగా మనల్ని మనం ఎలాగో చూసుకోలేము, బతికుండగానే చచ్చినట్టు చూసుకోవచ్చు అని ఆ సరదా తీర్చుకోవడం కోసం. సరే నాన్న, నువ్వు సరే సరదా తీర్చుకోవడానికి ఒప్పుకున్నావు. సరే, నువ్వేంటమ్మా నాన్న ఏదో నిజంగానే చచ్చిపోయినట్టు ఓ నేడుస్తున్నావు? అది కాదురా, అది ఎవరితో పేడచేట లాంటిదని తీసుకొచ్చి ఆయన పక్కన కూర్చొని ఏడవమన్నారు. చిచ్చి, ఇంత బతుకు బతికిన తర్వాత ఆయన పక్కన అదేవరితో ఏడవటం ఏంటని ఆ ఏడు పేద నేనే ఏడవడానికి ఒప్పుకున్నాను. బాగా ఏడ్చానరా? ఏడవడం కాదు పిన్ని, పాత్రలో జీవించేశావు. నోర్మి, ఈ ఆంధ్రదేశంలో అవుట్డోర్ షూటింగ్లు ఎక్కువైపోయిన తర్వాత ఏది నిజం చావో ఏది సినిమా చావో అర్థమై చావక చస్తున్నారు. కట్ కట్! మేజర్ చంద్రకాంత్ లాగా సినిమాల్లో యాక్ట్ చేస్తూ ఫాదర్ సీరియస్ అని టెలిగ్రామ్ ఇచ్చారేంటి? నీ పెళ్లి గురించి నేను సీరియస్ గా ఆలోచిస్తూ సీరియస్ గా ఉన్నాను కాబట్టి ఫాదర్ సీరియస్ అని టెలిగ్రామ్ ఇచ్చాను. తప్పేంటి? నా పెళ్లి గురించి అంత సీరియస్ గా ఆలోచించాల్సిన అవసరం ఉంది? కాస్త నవ్వుతూనే ఆలోచించవచ్చు కదా. ఇంతకీ ముహూర్తం ఎప్పుడు పెట్టించారు? అసలు ఇంకా పిల్లనే చూడలేదు, ముహూర్తాలు ఎప్పుడు పెట్టించారంటే. పెళ్లికి నీకు చాలా పనులు ఉంటాయి కదా,
అందులో ముఖ్యమైనది పిల్లల చూడటం. ఆ పని నేను చేశాను. ఇక నువ్వు ముహూర్తాలు పెట్టించడమే. అంటే ఎవరైనా అమ్మాయిని ప్రేమించావేంట్రా? అవునే, ఈ మధ్య బిజినెస్ డల్గా ఉంటాను, ఖాళీ టైం వేస్ట్ చేయకుండా ఒక అమ్మాయిని ప్రేమించాను. పిల్లలెంతమందిరా? పెళ్లి కూతురికి పిల్లలు ఎంతమంది అడుగుతావేమిటే? వాడు పిల్లల తల్లిని ఏమైనా ప్రేమించాడా? అబ్బా, నేను అడిగింది పెళ్లి కూతురికి పిల్లలు ఎంతమంది అని కాదండి, ఆ అమ్మాయి తల్లిదండ్రులకు పిల్లలు ఎంతమంది అని. ఉండండి, ఒంటకి పుల్లలాగా ఒక్కతే ఆడపిల్ల చాలా అందంగా ఉంటుందమ్మా. అందంగానే ఉంటుంది లేవో, పిల్లల్ని చూడవలసిన బాధ్యత నా మీద ఉండగా అందులో నువ్వెందుకు వేలు పెట్టావు? ఏమండి, పెద్దవాళ్ళు పిల్లల్ని చూడటం బ్లాక్ అండ్ వైట్ లో ఫోటోలు తీసే రోజుల్లో, ఇప్పుడు కలర్ ఫోటోలు వీడియోలు వచ్చేసినాయి, అందుకే నేను స్టైల్ మార్చేశాను. నువ్వు చూసుకున్న పిల్లల్ని మేము ఒప్పుకోలేదు అనుకో, అప్పుడు ఏం చేస్తావు? ఏముంది, ఎలాగూ పారిపోయి గుళ్ళో పెళ్లి చేసుకుంటా కదా, దాని వీడియో తీస్తాను. 6 నెలల తర్వాత మీరు ఎలాగో ఒప్పుకుంటారు. మీరిద్దరు అక్షంతలు వేస్తున్నట్టుగా 2 షాట్లు తీసి అందులో జాయిన్ చేసేస్తా. అయితే నువ్వు చేసుకుంటానంటావు? చేసుకుంటాను. చేసుకుంటావు? చేసుకుంటాను. చేసుకుంటావు? చేసుకుంటా. చేసుకుంటావు? చేసుకుంటానండి. సరే, ఒప్పుకున్నా, చేసుకో. థ్యాంక్ యూ వెరీ మచ్ రామా. అవ్వారి పవలవాడన హనీమూను సాగించన వారే వాయిల బాటేయరా ఎదలో నా తోటియరా వేయి జన్మలు తన వేసి వీడను కోరి ఇవ్వరా అప్పగించు పుత్తడి అందాలు నా చేతికి నీ సోకు పూబంతిలా అందాల కౌటిలింతలో వింత వింతగా పులకింతలందుకు వారి వల్లవాడన హనీమూను సాగించన అరే వారే వాయిల బాటేయరా ఎదలో నా చోటియరా అది మాటకుంటే మన్మథ శృంగారం రంగుల కోలాటం ఈ వేళ్ళలో నీ ఒళ్ళు నా ఆశలే తీరాలి ఈ యవ్వనం సాయంతో ఆ స్వర్గమే చూడాలి శోభనాలలో యమగోల ఇప్పుడు గురుగారు నేను మీ గురించి చెప్పలేదండి. టిఫిన్ కోసం వెళ్తుంటే 84 పీకి మిగతా విషయం మీ గురువుకు బాధపడి ఉంటుంది. నువ్వు నార్మయ్,
నీ మంచితనం గురించి మా సరస్సు చెప్పింది, నీ కేసు గురించి నీ తోగ్గాడు చెప్పాడు. ఇప్పుడు నాకు అర్థమైన విషయం ఏమిటంటే నువ్వు తెలివైన వాడి కానీ పిరికివాడి, నువ్వు మంచివాడి కానీ అసమర్థుడు. మీరు నన్ను అవమానిస్తున్నారు. అలాగా అయితే నిన్ను ఇప్పుడే ఇక్కడే సన్మానిస్తాను. నువ్వు ఎలాంటి వాడివో నీకే నిరూపిస్తాను. నువ్వు రూపాయి బెళ్ళగరేసి పట్టుకోవడంలో గొప్ప పండితుడు అని మా అమ్మాయి చెప్పింది. రే కళ్యాణ్, రూపాయి ఎవరా తీసుకోండి. దీన్ని కింద పడకుండా 10 సార్లు ఎగరేసి పట్టుకోగలిగితే నీకు 2 బహుమానాలు ఇస్తాను. ఏమిటని అడగమే? ఏమిటండి? 1, 24 గంటల్లోగా నువ్వు నిర్దోషమని నిరూపిస్తాను. 2, 48 గంటల్లోగా మీ ఇద్దరికి పెళ్లి జరిపిస్తాను. ఈ పోటీ మనిద్దరి వరకే. ఒకవేళ నువ్వు ఈ పోటీలో ఓడిపోతే మా అమ్మాయిని అమెరికాలో ఉన్న మా మేనల్లుడికి ఇచ్చి పెళ్లి చేస్తాను. అలా జరగడానికి వీల్లేదు. అలాగా అయితే ఆరంభించు. మా గురుగారి సంగతి మీకు తెలియదు సార్. ధైర్య సాసే సరోజ మేడం, ఆరంభించండి గురుగారు. ఒకటి, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 9 మీ గురుగారు. ఇంకొకటే పెట్టండి తొందరగా. ఎన్నికల్లో ఓడడానికి గెలవడానికి ఒక్కటే ఒక్కటే ఓటు చాలయ్యా. ధైర్యం చాలడం లేదా రాంబాబు? సారీ సార్, ధైర్యం చాలడం లేదు. కానీ సరోజ లేకుండా మాత్రం నేను బ్రతకలేను. నన్ను నమ్మండి సార్. ఎలా నమ్మమంటావు? వ్యాపారం అన్నాక పెట్టుబడి, వ్యవహారం అన్నాక పలుకుబడి ఎంత అవసరమో ప్రేమ విషయంలో ధైర్యం కూడా అంతే అవసరం. కానీ నీకు ఆ ధైర్యమే లేదు. నో సార్, ఉంది, నాకు ఆ ధైర్యం ఉంది. అలాగా అయితే నీకు 4 రోజులు టైం ఇస్తున్నాను. ఈ 4 రోజుల్లోగా నువ్వు నిర్దోషం నిరూపించుకోవాలి. అప్పుడు 5వ రోజు మా అమ్మాయి నుంచి పెళ్లి చేస్తాను. ఒకవేళ నువ్వు ఫెయిల్ అయ్యావనుకో 5వ రోజు మా అమ్మాయి పెళ్లి జరుగుతుంది. కానీ నీతో మాత్రం కాదు, అమెరికాలో ఉన్న నా మేనల్లుడితో జరుగుతుంది. షట్టర్ పద, నాతో పద. తొమ్మిది సార్లు ఫట్ ఫట్మని అనిపించిన వాళ్ళు 10వ సారి ఫట్మని అనిపించడానికి మీకు ఏమైంది గురువు గారు? అదే నేనైతేనా? షట్టర్ సక్సెస్. ఒరే కొట్టం, సక్సెస్ రా. సుఖమే ఉందండి, కారు వెళ్ళిపోయిందండి. రై, ఇప్పుడు వెళ్ళిపోయిన ఆ కారే రేపు నన్ను తీసుకెళ్ళడానికి పెళ్లి కారుగా వస్తుంది. ఈలోగా అసలు హంత కూడా రంగనాథం గారి సంగతి తేల్చేస్తా. రే సన్నాసి, ఇదే ఆ రంగనాథం గారి ఇల్లురా. ఇల్లు చూసాం కదా రాత్రి కోసం. పెద్దవా, ఈ మధ్య బ్యాంకులు పట్టపగలే దోచేస్తున్నారా? అంటే దొంగతనానికి రాత్రి కన్నా పగలే సేఫ్టీ అని అర్థం. ఆ రంగనాథం రాగానే నువ్వు కైమని విజిలై, నేను రైమని వచ్చాను. వచ్చేసాడా? లేదు సార్. మరి విజిలెన్ కేసే? విజిలెన్స్ చాలా కాలం అయింది కదండి. రంగనాథం గారు వస్తే విజిలేయగలం లేదో అని చెప్పి ట్రై చేశారండి. ఈసారి విజిలేసామంటే చంపేస్తా. అలాగే సార్. వచ్చేసాడా? చూశానండి. మరి విజిలెన్స్ కదా? మీరే కదండి వస్తున్నారు. మీ మాట కదనే ధైర్యం నాకెక్కడదండి? సార్, సార్, రాంబాబు సార్, 10,000 రాంబాబు సార్. ఎంతో కష్టాలు. ఏంటిది, పోలీస్ జీపా? మరే తుపాకీ ఉంది. బస్ స్టాండ్ లో మస్కా కొట్టి పారిపోవడం కాదురా, చేతులు పైకెత్తు.
అడుగు ముందుకు వేసావో నిజంగానే కాల్చి పారేస్తా. ఎక్కువ సార్లు అరవకండి సార్, అందులో గుండెలు ఏమని సంగతి వాళ్ళకి తెలిసిపోతుంది. ఇంకా చూస్తావేంట్రా, పరిగెత్తు. అలా గురుగారు, ఆ మాట ఇప్పుడే చెప్పాలా? వాళ్ళు పారిపోతున్నారు, ఉంచి సార్. పోలీస్ జీపులకు రా, పెళ్లికారు అనుకున్నావా? ఇంత స్లోగా వెళ్తున్నావు, లాగింది లాగించు. కుదరదండి. ఏ ఎప్పుడో మీరు కానిస్టేబుల్ గా ఉన్నప్పుడు డ్రైవింగ్ చేసి ఇరగబెట్టిన గేర్లు అండి. దీనికి ఒక్క గేరే ఉందండి, ఇంతకంటే స్పీడ్ వెళ్దండి. పైగా స్పీడ్గా వెళ్తే యాక్సిడెంట్స్ అవుతాయి కదండి. అవును, నువ్వు కింద పరిగెడుతున్నావేట్రా? జీపు కంటే పరిగెత్తడమే బెటర్ అండి. నువ్వు కింద పరిగెడతా, నా ప్రత్యేక ఏం కాలం ఎక్కువ వెనకాల ఎక్కువ. గురుగారు ఏంటి బైక్లు? ఎత్తులు బండి నడిపేవాడు తప్ప చెప్పడం ఇక్కడ శుభ్రంగా తోలండి. అసలే కునుకు రెక్కలా ఉంది జీపు, దానితో టైర్ బరస్ట్ అవుతా. తొందరగా మార్చు. మార్చడానికి స్పేర్ టైర్ లేదండి. స్పేర్ టైరు లేదా? స్పేర్ టైర్ లేకుండా నేను జీప్ ఎవడ నడపన్నాడు? మీరు గుళ్ళు లేకుండా తుపాకీ పెట్టుకోగలేంది? నేను స్పేర్ టైర్ లేకుండా జీప్ తోడడం తప్ప అండి. షట్ అప్! ప్రతి ఒడు మాటకు మాట సమాధానం చెప్పడం తప్ప నాంత రోడ్ అవ్వాలని మాత్రం ఆలోచించడం లేదు. ఇప్పుడు ఎలా సద్దాం చెప్పండి సార్. అక్కడ నాలుగు రిక్షాలు ఉన్నాయండి, వాటి మీద సద్దామండి. ఓకే, ఆ లోపల మైక్ ఉంది, పట్టుకుని పదా. నువ్వు ఫాలో అయ్యి. సైకిల్ నేను తొక్కొస్తే నీకు ఆయాసం వస్తుందా? అమ్మ వాడు వచ్చేస్తున్నాడు, అలా కొండకు తాళండి. కొని కొని విమానం చూసుకుపోవాలా? కొని సార్ సార్, వాడు కొండకి పారిపోతున్నారు సార్. పడుతుందిలేవయ్యా, కొండకి పారిపోతే మాత్రం వదిలేస్తారా? కదా పాలమే అండి. ఆగండి. రే రాంబాబు ఆగండి రా. అది గట్మే మిస్టర్ రాంబాబు, నేను కోపం వస్తే మనిషిని కాదు. ఇందాక నా తుపాకీలో గుళ్ళు లేవు కదా, అని ఇప్పుడు కూడా లేవనుకుంటున్నావేమో. ఫుల్ లోడింగ్తో వచ్చాను, మర్యాదగా దిగి వచ్చాయి. 1 2 3 ఏంట్రా ంగరసగ్గిలా కంచు కంఠం దారుస్తున్నా, ఖాతరు చేయడం లేదు, ఏం చేత? మీరు చెప్పింది వాళ్ళకి వినపడలేదండి. ఏం చేత? ఈ వైర్ తెగిపోయింది కదండి. మరి వైర్ తెగిపోయిన సంగతి చెప్పలేదేరా? మీరు అడగలేదు కదా సార్. అడగకపోతే చెప్పలేదు. ముందు అపలకొండగా ఇక్కడి నుంచి పంపిస్తే తప్ప ఆ రౌడీల సంగతి మనం తెలుసుకోవాలి. చిన్న గమ్మత్ చేస్తాను చూడు. చూసారట్రా, నా తడాకాకి తట్టుకోలేక రాంబాబు గారు వాడి తోక దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఎరా ఎందుకు రా సార్ తిప్పుతున్నావు? దూకి వాళ్ళని రక్షిద్దామని సార్. అది మన డ్యూటీ కాదు, పైగా ఇది మన ఏరియా కాదు. ఆ రాంబాబు గారిని పట్టుకుంటే 10,000 ఇస్తారు, కానీ వాడి శవాన్ని తీసుకెళ్తే తోటకూర కట్ట కూడా ఇవ్వరు. అది కాదండి, నువ్వు నోరు మూసుకున్నాను. ఫాలో మీ ఫాలో మీ ఒరై పలకొండగాడికి నట్లు లూజ్ అనుకున్నాం కానీ అసలు నట్లే లేవురా. పద పదం ఏంట్రా కూస్తున్నావు? నా ఆస్తిలో నీకు వాటా ఇవ్వాలా? ఇవ్వక తప్పదురా. నా ఆస్తి అంటే నీ అబ్బా సొత్తు అనుకున్నావా? ఏ నా ఐడియాలు మాత్రం నీ అబ్బా సొత్తు అనుకున్నావా? విశాఖపట్నానికి ఉక్కు ఫ్యాక్టరీ ఉండటం ఎంత గొప్ప, నేను నీ పక్కన ఉండటం అంత గొప్పరా? సొంత వ్యాపారం చేయడానికి, నిన్ను జైలుకి వెళ్లకుండా కాపాడడానికి ఎన్నో ఐడియాలు ఇచ్చారు, కానీ నువ్వు నాకేమి ఇచ్చావు? కొత్తివేర కట్ట. అందుకే మర్యాదగా అడుగుతున్నాను, ఆస్తిలో సగం వాటా ఇచ్చేసేయి. ఇవ్వకపోతే ఏం చేస్తావురా? బాసు తంతావా? తన్ను రచుతో తన్ను తను ఈ తన్నులాటలు గుద్దులాటలు నాకనవసరం. ఈ ఫోటోలు చూడండి. బాసుగాడి పెళ్ళాన్ని మీరు మద్దతు చేస్తుండగా చాటు నుంచి తీసిన ఫోటోలు రా ఇవి. ఇవి పోలీసులకిస్తే మీ పని ఫినిష్. పోలీసులు మిమ్మల్ని తంతుంటే ఈ కూలీ చేయించింది బాసుగాడి అని చెప్తారు గనక బాసు పని ఫినిష్. అప్పుడు మీ ముగ్గురికి 70 జైలు శిక్ష. ఏమంటావురా బాసు? ఆ ఫోటోలు మనకు తెలుపునట్టయితే వీళ్ళని పోలీసులు పట్టించి నేను కేసు నుంచి తప్పించుకుండేవాడిరా. ఫోటోలు మీరు చించేస్తే నెగిటివ్లు నా దగ్గర లేవా?
బురై నేను వెళ్ళి ఆ నెగిటివ్ లాక్ వచ్చేస్తాను. మీరెలా లాక్కుంటారో నేను చూస్తాగా. వాడు నెగిటివ్లు మింగేశాడు, ఇప్పుడు ఎలా రా? ఇప్పుడు ఏం పిక్కుంటారో పీక్కోండి. నువ్వు మింగితే మేము కక్కిస్తావురా. రే ఆ నెగిటివ్లు కక్కేదాకా పీకండి రా. పట్టుకో, పట్టుకో. వీడొకడు దరిద్రుడు, రక్తం చూస్తే పడిపోతాడు. రే అని పట్టుకో, పట్టుకో. బాసు పోయాడు, పేడ విరగడైంది. వీడిని ఇక్కడే పాతేస్తే వీడితో పాటు మన రహస్యం కూడా మట్టిలో కలిసిపోతుంది. అవును, వీడిని పాతేయడానికి పారాపులుగు తీసుకొద్దాం పద. ఇప్పుడు వాడి కడుపులో ఉన్న నెగిటివ్లే మనకు శ్రీరామరక్ష. చెప్తాను రా. అలాగే గురుగా. చచ్చిన శవానికి ఏంట్రా బ్లడ్ తుడిచేది? పట్టు. పడతాను. బాసు శవం మాయమైపోయింది. మంచి శవం ఎక్కడ్రా? ఏమో నాకు తెలీదు. ఒరి దరిద్రుడా. బాసు అదిగో శవాన్ని పట్టు పారిపోతున్నాను. రండి పట్టుకుందాం. గురుగారు హోటల్ ఆకలి దంచేస్తుందండి, లోడ్ వేసుకుందాం. అవునరా, నాకు కూడా ఆకలిగానే ఉంది. పద. ఈ శవం గాడు ఎందుకండి లోపలికి? ఇక్కడ వదిలేద్దాం. అవును, ఇక్కడే వదిలేస్తే రోడ్డు మీద అందరూ ఈ శవం అనుకుని, ఈ మనమే చంపామనుకుని. పద. ఏం కావాలి సార్? నాకు ఒక ప్లేట్ ఇడ్లీ, ఒక కాఫీ. నాకు ఒక ప్లేట్ పూరి, ఒక టీ. మరి ఏనుకో? ఓహో, మా తోటలుడికి కూడా ఒక ఇడ్లీ. అలాగే సార్. ఏంటి అలా చూస్తున్నావు? వాడు మనిషి కాదు శవం అనుకుంటున్నావా? అదేం కాదు, వాడు మనిషి. గురుగారు వీడు శవం కాదని చెప్పేశానండి. చెప్పేశావా? ఇప్పుడు నీ నోరెందుకు మూస్తానో తెలుసా? కూర్చో. మాస్టర్ అగ్గిపెట్టు, ఆయన సీరియట్ కాల్చు. రే కడుపులో ఏదైనా పెడితే తప్ప నా బండి కదలదరా. మా పని అలాగే ఉంది బాసు. సరే తిందాం పదండి. ఏం కావాలి సార్? మూడు ఉల్లిపాయ దోశలు తీసుకురావా. అవును బాసు, మీరు టిఫిన్ ముందు టాబ్లెట్ తీసుకోవాలి కదా. అవును రోయ్, మర్చిపోయా. ఎవరితో పాపం టాబ్లెట్ పడిపోయినట్టుంది. ఎక్కడ్రా ఈ టాబ్లెట్? సార్ ఈ టాబ్లెట్ మీదా? అవును బాబు,
చాలా థ్యాంక్స్. అవును నువ్వు రాంబాబు అసిస్టెంట్ కదూ? అవునండి, మా గురువు గారు కూడా ఇక్కడే ఉన్నారు. విలన్ గాళ్ళు పట్టుకోండి గురువు గారు. తెమ్మండి గురుగారు. ఏంట్రా పోలీస్ జీపు వెనక్కి పారిపోదాం. ఎందుకురా పారిపోవడం? ఈ శవాన్ని తీసుకెళ్లి వాళ్ళకి అప్పచెప్పేస్తే ఓ పని అయిపోతుంది. ఓ పని అయిపోవడం కాదు, మన పని అయిపోతుంది. ఎందుకైపోతారా? శవాన్ని కనుక వాళ్ళకి అప్పచెప్పేస్తే వీడు కడుపులో ఉన్న నెగిటివ్స్ బయటకు తీసుకుంటారు, వాళ్లే ప్రింట్ కూడా వేసుకుంటారు, నేను నిర్దోషణ రుజువు అయిపోతా. త్వరగా చేయండి రా. నమస్తే సార్. నమస్తే. మీరు ఇంకా బతికే ఉన్నారా? రే పట్టుకోలే పట్టుకోలే. సార్ మేము మీతో మాట్లాడదామని వచ్చాం. మా అంతటా మేమే వస్తే మీరు కంగారు పడతారు ఎందుకు? ఇతను నిలబడే నిద్రపోతున్నాడు. ఏంటండి? నిద్రపోవడం లేదండి, చచ్చిపోయాడు. అంటే ఇది శవమా? అవునండి. అంటే మీరు మరో మటర్ చేశారనమాట. ఇంక లాభం లేదు, కాల్చి పారేస్తాను రే. ఏమండి కాల్చి పారేస్తాను కాల్చి పారేస్తాను? గుళ్ళు లేని పిస్టల్ ఎత్తి ఓ గంతులేస్తారేంటి? చెప్పేది వినండి. వీడి పేరు జాకాల్ నీలిమని, వీరుభాయి జగ్గు అనే ఇద్దరు రౌడీలు హత్య చేస్తుండగా వీడు ఫోటోలు తీశాడు. ఇది మరో కట్టు కదా? కాదండి బాబు, పచ్చి నిజం. అయితే ఆ ఫోటోలు ఏవి? వాటిన రౌడీలు వాళ్ళ బాస్ రంగనాథరావు కలిసి చింపేశారు. శబాసో శబాసో, మనోడు కథలు భలే చెప్తున్నాడు రా. కథలు కాదండి, వాటిని చింపేసిన నెగిటివ్స్ మా దగ్గరే ఉన్నాయి. ఉంటే ఇచ్చేయండి. మా దగ్గర లేవు. ఏమైపోయాయి? శవం గారు మింగేసి ఉంటాడు రా. కదూ చాలా కరెక్ట్ గురు గారు, కరెక్ట్. మనోడు అలాగే చెప్తాడు అనుకున్నాను, ఆత్తరం తేడా లేకుండా అలాగే చెప్పేశాడు. కాదండి బాబు, మా గురువు గారు చెప్పిన నిజండి బాబు. కావాలంటే పట్టుకో చూసుకో. ఎవరికి చెప్తారా బేతాల కథలు? అప్పుడేమో అమ్మాయిని చంపేశావు, ఇప్పుడు ఈయన చంపేశావు. ఏంట్రా అలా సినిమా యాక్టర్ చూసినట్టు చూస్తున్నారు? పట్టుకొని చీపెక్కించడే. సార్ ఇప్పుడు ఆ రాంబాబుని పట్టుకుంటే 10,000 ఎవరికి వస్తాయి? నేచురల్గా నాకే వస్తాయి. అదేంటండి పట్టుకుంది మేం కదా? పట్టుకోమని చెప్పింది నేను కదా. అంటే మాకేం రావా? అబ్బా మీరు ఏడుస్తున్నారు కాబట్టి చెరువు అత్త నోటు పదార్లు పారేస్తాను. పట్టుకుంటే సార్. పారిపోతున్నారా? జీప్ స్టార్ట్ చేయండి. ఇది స్టార్ట్ అవ్వాలంటే కొత్త పాటలు కొనేయాలండి. అబ్బా నువ్వు శనిగల్లా తగులుకున్నారా? కమ్ ఆన్ రన్నింగ్ రేస్, ఫాలో మీ. రే ఇక్కడ కాసేపు తలదాచుకున్నారా? గురుగారు ఆ దాచుకునే తలేదో, అక్కడ దాచుకుంటే సేఫ్టీ కదా. పద వెళ్ళి తలదే. ఏమండి ఏమిటి? బాత్రూమ్కి వెళ్ళొచ్చి మళ్ళీ పడుకున్నారా? అబ్బబ్బా మీతో చస్తున్నాను, ఉండండి మీ పని చెప్తాను. అసలు ఆ హోటల్లో గొడవ అంతా నీ వల్లే వచ్చింది. మీ వల్లే జరిగింది గురుగారు. నా వల్ల ఎలా రా? ఆ రోజు నీలం ఫోటోని పోలీసులు ఇవ్వకుండా ఉండుంటే ఈరోజు మనసు కింద దూరి ఇలా దొంగ కాఫీ తాగుండే వాళ్ళం కాదు కదా. ఆ విషయం గుర్తు చేయొద్దని నీకు 1,000 సార్లు చెప్పాను. నోరు మూసుకుని తిను. ఇక్కడే ఎక్కడ మాయమయ్యాడు వాడు? ఈ ప్రాంతాల్లో నుండుంటాడు రా, వెతుకుదాం పదని. గురుగారు కొంచెం మంచినీళ్ళు తెప్పించండి. మంచినీళ్ళ? ఏమిటి కాఫీ టిఫిన్ లవ చేసి మళ్ళీ పడుకున్నారా? భలే వారండి, లేచి మార్కెట్కి వెళ్ళండి. నేను అక్కడ ఉండగా ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నావేడు? నీకు తెలియకుండా మన మంచం మీద ఎలా పడుకున్నాడే? రోజు మార్కెట్కి వెళ్ళండి వెళ్ళండి సతాయం చేస్తున్నది వీడితో కొరకడానిక? మాట తిన్నగా రానివ్వండి. ఎవరా నువ్వు? వాడు వాడెవడు? బట్టి రండి. మీరు మావిడి కోసం వచ్చారా? అవునండి. కాదండి, ఇదిగో అక్కయ్య గారు కూర్చోండి. ఇదిగో బావగారు, పాపం ఈ పతివ్రతను అనుమానించడానికి మంచం మీద ఉన్నది ప్రాణం ఉన్న మనిషి కాదు, శవం. బాసు విన్నారా? కేకలు వినిపిస్తున్నాయి, వాళ్ళు ఈయనతోనే దూరుంటారు.
రే ఎవడరా లోపల కలుపు తీయండి నీకు చెప్పింది ఎవరో లోపలికి వెళ్తున్నారు ఆ రాంబాబు గారు లోపల ఉన్నాడేమో సార్ శవం ఎక్కడ అటు అతిథులైన ప్రేక్షక మహాశైలకు లలిత కళాసమితి స్వాగతం పలుకుతోంది. మా కళాసమితి అభివృద్ధి నిమిత్తం నగరంలోని ప్రముఖ నటులంతా కలిసి ద్రౌపది వస్త్రాపహరణం అనే నాటకాన్ని ఇప్పుడు మీ ముందు ప్రదర్శించబోతున్నారు. అమ్మో వీళ్ళ నుంచి తప్పించుకోవడంలారా లోపల ఏదో నాటకం జరుగుతున్నట్టుంది పద చెప్తా. ఆ పంచభర్తృక పాంచాలిని సభకు ఈడ్చుకుని రమ్ము. ఆజ్ఞ. ఒకవేళ ద్రౌపది రానంటే ఎవరిని ఈడ్చుకుని రమ్మందురు? నీ పెళ్ళం నేర్చుకుని రారా? వాడికి చేతిలో బల్లెం తప్ప బుర్రలో గుజ్జు లేదు దుశ్శాసన. నిజంగా వాడి పెళ్ళాన్ని తెచ్చినా తెస్తాడు. వెళ్ళి ద్రౌపదిని తీసుకురమ్మని చెప్పు. వెళ్ళు. రే రాంబాబు గారు ఇందులోనే దూరం ఉంటాడు, వెళ్దాం పదండి. ద్రౌపది రానని చెప్పమన్నారు మహారాజ్. ఎంతటి అహంకారము! రమ్మని చెప్పినది రారాదని దుర్యోధనుని పేరు చెప్పలేదా? ఆ పేరు చెబితేనే చెప్పు తీసుకుని కొట్టబోయారు మహారాజ్. ఎంతటి కండకావరంబు! సుయోధన సార్వభౌములైన మా మాటనే ధిక్కరించినదా ద్రౌపది? ఇది మేము సహించగాలా? వాళ్ళకి అందకుండా స్టేజ్ మీద పంపించేస్తే మనం బతికిపోతాం. హలో, ద్రౌపది గారు మీరేనా? అవును. ఒక్క నిమిషం రండి. నమస్తే. నమస్తే. ఆడవాళ్ళ విషయంలో ఆజ్ఞబారాట లాంటి వీరుండి నేను. నేను వెళ్ళి ఆ బానిసను సభకీర్చుకుని వస్తాను. క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి రాచిన బాంజో. అలాగే మామా. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. ఆ నవ్వాపి ఒకసారి గదిస్తారా? ఎందులకు? మిమ్మల్ని చావగొట్టుట. అందులో మమ్మలను చావగొట్టుటే. రే నా మోకాలు దొరద పెడుతున్నది కాబట్టి ఆ రాంబాబు గారు ఇందులోనే దూరం ఉంటాడని నా అనుమానం. కమ్ ఆన్ ఫాలో మీ. పద్యాలు పాడటం మాకు వచ్చు, నువ్వు వెళ్ళి కూర్చో. సోదరా దుర్యోధన. నేను దుర్యోధనుడి కాదురా, గుడ్డోడా. రే నీ వెనకున్నాడురా. సోదరా దుర్యోధన. అక్కడ సోదరా దుర్యోధన. ద్రౌపది రాను అని మొరో ఇస్తే భటుడు సహాయంతో తోలుకుని వచ్చా. ఇక నీ ఇష్టం. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏమిటి అన్నలు? ఆ కొండగా లోపల పెట్టి ఈ గొట్టం గడి ఎవడో వచ్చేసాడురా. లోపలేదు, జంతర మంత్ర జరిగిపోయిందిరా. అవునరా. ఎవడ్రా నువ్వు? నీ మొగుండిరా. కొండగాడేడి గుండమ్మ కంపెనీకి వెళ్ళాడు, కానీ ముందు డైలాగ్ చెప్పు. పాంచాలి పంచభర్తృకి. బాంజో. ఓ నా మేనల్లుడా. ద్రౌపది మహాచమత్కారి సుమా. తన వేషమును తన పరిచారికకు వేసి పంపినది. లెస్స పలికితివి మామా. అయినా మనమిప్పుడు ఏమి చేయవలే? ఇది ఏమన తక్షణ కర్తవ్యము? ఆ ముసలాడేం వాక్కుండా ఇదే మన తక్షణ కర్తవ్యం. నువ్వాగుతావేంటని అబ్బాను కూర్చో. ఏమి జరుగుతున్నది సుపుత్ర? ఏమి జరుగుతున్నది? మామాశ్రీ, మేమే స్వయముగా పోయి ఆ ద్రౌపది పన్నిన పనులాగా ఏమిటో తెలుసుకుని దానిని బొమ్ము చేసి ద్రౌపదిని స్వయముగా తీసుకుని వచ్చేదము గాక. పెద్ద ప్రాజెక్ట్కి వెళ్తున్నాడు కానీ ఈడు మళ్ళీ తిరిగి వచ్చేటట్టు లేదురా. నాకు అదే డౌట్ రా. రాజు బెడ్డల్లే రవితే జమూల రగ. రాజు బెడ్డల్లే రవితే జమూల రగ. వైరి బీరులా గుండెల తర్రగా, నరీ మణులా కన్ను చెదరగా. ఏ టెన్షన్ ఏ టెన్షన్ సభకే టెన్షన్. ఆ జాకర్ గారి శవంతో పాటు ఆ రాంబాబు గారు స్టేజ్ మీకు వచ్చాడు. ఇంకా వాడినేం పీకలేం బాస్. దూరమైండ్రా. ఎంత కండకావరము, ఎంత అహంకారము! యావత్ భారతదేశాన్నే బంతిని చేసి పంచాటాడుతున్న ఈ సుయోధన చక్రవర్తినే పరిహసించదవుగా. ఆ సంఘటన తలచినప్పుడల్లా హైదరాబాదులోని పాత బస్తీ వలె
నా మనసు అల్లకల్లోలమగుతున్నది. అయ్య బాబాయ్, నాకు తెలియకుండా ఎంత ఫోర్స్ ఇప్పుడు బట్టి పట్టేశావు గురు. ఆ సంగతి తర్వాత సొద్దం ముందు నడుపు పట్టేసిందో గుద్దుగుద్దు. ఆ దుర్యోధనుడు వేషంలో ఉంది రాంబాబు గారు, నేను ఎప్పుడో గుర్తుపట్టేశాను సార్. నేను కనిపెట్టేశాను సార్. షట్ అప్ భాంజో. అంటే ఓ రామేనల్లుడా, భాంజో అన్న ప్రతిసారి నువ్వు తెలుగు అర్థం చెప్పక్కర్లేదు మామాశ్రీ. టీవీ మహాభారతం నేను చూసి. అది ఏమన్నా తక్షణ కర్తవ్యం, అది ఏమన్నా తక్షణ కర్తవ్యం. ఏమిటయ్యా నీ తక్షణ కర్తవ్యం? నాకు తెలియదు, అది ఒకటే డైలాగ్ నాకు ఇచ్చారు. అయితే నోరు మూసుకెళ్ళుకోచ్చు, అదే నీ తక్షణ కర్తవ్యం. వా, వస్త్రాపహరణాన్ని వెంటనే ఆరంభించుచిన బాంజు. కానీ నాయన కుదరదండి, వత్తెం కోకిప్పరాని మా గురువు గారు అనేదాకా నేను ఇప్పనంటే ఇప్పను. విప్పక తప్పదు నాయన. ఎందులకు తప్పదు? ఆనాడు ద్రౌపది మయసభలో నిన్ను పరాభవించినది, అందులకు ప్రతీకారంగా. ఆ ద్రౌపదిని మేము క్షమించదమే. క్షమించకూడదు నాయన, పెద్దవాడిని. నేను చెప్తున్నాను బాబాబు, ఈ ఒక్కసారికి కాకిప్పి బాబు. పెద్దవాళ్ల మాట నేను ఎప్పుడు విన్నాను గనుక ఇప్పుడు కూడా వినను వినను వినను. బాంజో ప్లీజ్ బాంజో, ఒక్కసారికి బాంజో. నీ కళ్ళు చూస్తే ఎటు చూస్తున్నావో నీకే తెలియదు. నీకు వస్త్రాపహరణం సరదా ఏమిటి ముసలిశ్రీ? అంతేగాక ద్రౌపది లాంటి దేశభక్తురాలిని అవమానించుట తగదుగాక తగదు. ఏమిటి, ద్రౌపది దేశభక్తురాలా? ఎటులా? మన పరిపాలనలో ఒక స్త్రీకి ఒక భర్త, ఇద్దరు లేక ముగ్గురు పిల్లలు చాలని ప్రకటించితిమి కదా. ఆ లెక్కన ఐదుగురు భర్తలున్న ద్రౌపది ఎంతమంది పిల్లల్ని కరవలే? 15 మంది. 15 మంది పిల్లల్ని కరవలే. కానీ భర్తల్ని కంట్రోల్ చేసుకుంటూ, బర్త్ కంట్రోల్ పాటిస్తూ, కేవలం 5 గురిని పిల్లల్ని మాత్రమే కన్న ద్రౌపదిని గౌరవించవలను గాని అవమానించుట తగదు తగదు తగదు. చేరలేకపోతే మా చెడ్డ గొడవలు అయిపోతాయి. ఎందుకు అయిపోతా? మామ, మా కౌరవుల ధీమా. ఎలా తగులుకున్నారంటే మా మీద నమ్మకం లేదా? నేను నా పెళ్ళాన్ని నమ్మని నిన్నెలా నమ్ముతానరా? ఇవాళ నీ సంగతి ఏంటో చూస్తానరా. చూద్దామా, చూసుకుందామా, చూసుకుందామా. నాది నాదనుకుని కొట్టేశాను, చూసుకుందాం. మీలో మీకు ప్రైవేట్ టాకింగ్ లేటయ్యా, డైలాగ్ చెప్పండి అయ్యా, డైలాగ్. ఏమి జరుగుతున్నది సుపుత్ర, ఏమి జరుగుతున్నది? కరెంటు పోవడం వల్ల మేము నీలాగే గుడ్డోళ్ళ తయారయ్యాం, కాసేపు నువ్వు నోరు మూసుకో. ఇప్పుడు పాండవులు మారిపోయారు, ఇంకాసేపుటే నన్ను కూడా బాధ చేస్తారు బాబు. ఓ నా మేనల్లుడా, ద్రౌపది వస్త్రాభరణం ప్రోగ్రాం పెట్టుకుని ఇంకా పెండింగ్ ఎందుకు? మీ సోదరుని పిలిపించి ద్రౌపది కోక ఒలిపించదవా, లేక నన్నే విప్పు మందువా? వీల్లేదు. మేము పాండవులము ఒకే చెట్టు కొమ్మలమైనప్పుడు మాలో మేం కుమ్ములాడుకుంటే నీలాంటి లోకులకు లోకమైపోతాం మామాశ్రీ. ఏమంటావు పెద్దన్న? అన్యాయం, అక్రమ శోధన. దుర్యోధన, ద్రౌపదికి కోక పీకకున్న సోమే ఊరుకున్నాం. పాండవుల్లారా, పిచ్చి కొయ్యల్లారా, ద్రౌపది మీ 5 గురికి ఉమ్మడి భార్య. మీ భార్య చీర మీరే విప్పమనడం అవమానం. రూలు ప్రకారం నువ్వే పీకించాలి, కానీ ఆ పని చేయటం లేదు. అదేమన్నా పద్ధతిగా ఉందా? నీకేమన్నా పని ఉంటే చెప్పు, ఆ కోకేదో నేనే ఇప్పుతా. అన్నా నీకెందుకు శ్రమ? నేను పీకుతా. కాదు నేను పీకుతా. కాదు నేనే పీకుతా. డీఓజీ డాగ్ లాగా మీరెంత కొట్టుకున్నా సరే నేను విప్పనివ్వను. అయితే ద్రౌపదిని మా హ్యాండ్ ఓవర్ చేయి. అసంభవం. ఎందుకు అసంభవం? రమ్ము రమ్ము ద్రౌపది. దుర్యోధనుడు, ద్రౌపది కోక, ద్రౌపది కోక, ద్రౌపది కోక. ఏం ధర్మరాజా, మీరు 5 గురైతే మేం 100 గురు సోదరులం. అరవండ్రా. పాండవులు, పాండవులు, ద్రౌపది చీర, ద్రౌపది చీర. ఇప్పుడే మందు. ఏమందునా? ఎప్పుడో జరగాల్సిన కురుక్షేత్రం ఇప్పుడే మొదలైందని చెబుతాను. రే పీకట్రా. ఇటు కాదు అటు. ఏమి జరుగుతున్నది సుపుత్ర, ఏమి జరుగుతున్నది? ఆ
Yes, you are correct, Mr. Rambabu. ఆ జాకల్ బాడీని పోస్ట్ మార్టం చేసి నెగటివ్స్ బయటికి తీయించిన తర్వాత గానీ నీ నిర్దోషత్వం బయటపడలేదు. సార్, ఆ 10,000 రూపాయల బహుమతి. షట్ అప్! అసలు హంతకులు ఎవరో నిరూపించడానికి వీళ్ళు సాక్ష్యాధారాలు చూపిస్తామన్నా నీ డ్యూటీ నువ్వు చేయనందుకు నిన్ను హెడ్ కానిస్టేబుల్ గా రివర్ట్ చేస్తున్నా. సార్, వాడిని కష్టాలు పడి మీ కళ్ళు కావడం చూశారు, అది అందరి వల్ల అయ్యే పని కాదని. అది వాడు గొప్పతనం కాదండి, అతనికి నేను ఇచ్చిన ఎంకరేజ్మెంట్ మాత్రం. ఏమిటో అది? ఇప్పుడు అన్ని ఉన్నా ఐదో తనం లేనట్టు నీ గురించి కాదు బాబు, నువ్వేం కంగారు పడుకో. అతనికి ఆత్మవిశ్వాసం కొంచెం తక్కువ అండి. తన పీకల మీదకు మాత్రం కేసు వచ్చినప్పుడు మొరగాడు రామస్వామిలా నిలబడి సాధించాలా కానీ పిరికి వాళ్ళ పారిపోయాడు. అప్పుడు నేను మా కళ్యాణం నిలబడి నిద్రపోతున్న తన ఆత్మవిశ్వాసాన్ని లేపి అతన్ని హీరోగా మార్చి మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు, బాగానే ఉంది. కానీ ఆవిడ అలా డాక్ రూమ్ లో కూర్చోబెట్టి నన్ను ఇలా బయట నుంచోబెట్టి మీరు ఇలా డైరాగులతో వాయించడం ఏమన్నా బాగుందా? ఇది పాయింట్ రా. ఏమిట్రా పెద్దవాళ్ళతో ఆ మాటలు? అందుకే మాటలు మానేసి చేతలోకి వెళ్ళిపోతున్నాను. సరోజ స్టడీ గురు గారు. యారా గురు ద్రోహి, నా ఫస్ట్ నైట్ ఫోటోలు తీస్తావరా ఇట్రా? అది కాదు సార్, మీ ఫస్ట్ నైట్ ఫోటోలతో నా ఫస్ట్ ఫోటో ఆరంభిద్దామని. ఒక్క ఛాన్స్ ఇవ్వండి గురువు గారు. ఛాన్సేగా? మన దెబ్బకి పరుగో పరుగు. గురుగారు